శ్రీశ్రీవేషవిలాపాత్రిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం ముని లక్ష్మీనాథ సమారంభాం నాథజానవధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం యోనిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోశ్చ దయైకసింధోః రామానుజస్య చరణం శరణం ప్రపద్యే మాతాపితాయువతయస్తనయా విభూతిస్సర్వంగదేవ నియమేన మదన్వయానాం ఆస్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాత్మయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకారయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానస్మదీయానపి పరమగురూన్ సర్వమాచార్యవర్గం శ్రీమద్ రామానుజాఖ్యం మునిమఖిలజనోద్ధారణాయావతీర్ణం పూర్ణార్యం యామునేయం మునివరమధతౌ రామరాజీవనేత్రౌ. వందే నాథం మునీంద్రం వకుళధర చమూనాథలక్ష్మీముకుందాన్ అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం విఘ్నంతి సతతం విశ్వక్సేణం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూలక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం. శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం శోకవన్ ఆదాయ తేనైవ దదాహ లంకాం. నమామితం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయవతి పాటలాననం కాంచనాద్రికవనీయ విగ్రహం. పారిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సజాతి బ్రహ్మణస్థానం. బ్రహ్మణా పూజ్యతే సదా వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామినీ. పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్. వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మం వ్యాధి జరా విపత్తివరణై అత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్. విష్ణోః పదం శాశ్వతం తదుపగత సవాస సంధియోగం
సమమధురోపనతార్ధవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం కసశిరసశ్చవధన్ నిశామయధ్వం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైవే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. వామాంకస్థిత జానకిం పరిలసత్కోదండదండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే విభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తపస్వాధ్యాయనిరతం తపస్వీవాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామోదాశరధిర్యది పౌరుషేచా ప్రతిద్వంద్వః శరైనం జహిరావణి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ధ్యాయే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులారా, శ్రీ భద్రాచల సీతారామచంద్ర మహాప్రభుల యొక్క దివ్యానుగ్రహం చేత విళంబినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని మనం ప్రారంభించినటువంటి రామాయణ ప్రవచన లహరిలో రెండవ సంవత్సరంలో కొద్ది రోజులు గడిచాయి. మనం కథారంభంలో కూడా కథా ప్రవచనంలో కూడా అయోధ్యాకాండను ముగించుకుని అరణ్యకాండలో ఉన్నాం. ఖరాది దుష్ట సంహారం పూర్తయిన తరువాత అకంపనుడు శూర్పణఖల ద్వారా రావణాసురుడికి ఈ వీళ్ళందరి యొక్క వధ వార్త విన్నాడు. కోపం వచ్చింది. రాముణ్ణి ఎలాగైనా నిర్వీర్యపరచాలి అని ఒకవైపు, సీతమ్మ మీద మోహం మరొక వైపుగా తాను మారీచుని దగ్గరికి సహాయం కోసం బయలుదేరాడు. ఒక మారు వెళ్ళొచ్చాడు, అతను బుద్ధి చెప్పాడు. మళ్ళీ శూర్పణఖ యొక్క మాటల వల్ల ఉత్తేజితుడై మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు. అడిగాడు, మళ్ళీ అదే ప్రశ్న వేశాడు, ఎందుకు వచ్చావయ్యా అని అడిగాడు. దీనికోసం వచ్చానని చెప్పాలి, నిన్నే చెప్పా కదా బుద్ధి లేదా అంటాడేమో అని. ఇంకా అతను కూడా చెప్పడానికి బదులు పలకడానికి వీలు లేని రీతిలో వాక్య కోవిధ అంటూ రావణాసురుడు ప్రారంభం చేస్తాడు. గత సర్గ చివరిలో చెప్పాడు వాల్మీకి, కంతు పశ్చాదిదం వాక్యం అబ్రవీద్వాక్య కోవిధ. అలా అడిగిన మారీచుడు మళ్ళీ అడగకుండా ఉండేటట్లుగా తన ఆర్తిని చెప్పే తీరులో చాలా బాధపడుతున్నాను, నన్ను చేయకపోతే నా వల్ల కాదు అని బతిమిలా ఆడే పద్ధతిలో వాక్య కోవిదుడు కదా. వాడికి మనస్సులో మారీచుణ్ణి తనకంటే గొప్పగా భావించాలనో మారీచుని బతిమిలాడాలనో లేదు, మారీచుణ్ణి శాసించాలనే ఉంటుంది. కానీ తనకుండే మోహం కొద్దీ ఎలాగైనా వాడిని బతిమిలాడైనా సరే తీసుకువెళ్లాలన్నంత దిగజారిన తనం మనకి ఈ సర్గలో కనిపిస్తుంది. అందుకనే వ్యాఖ్యాత ఈ సర్గ ప్రారంభంలో ధ్యాన శ్లోకాన్ని చేస్తారు. మహాసమర మధ్యేపి గాంభీర్యం యశ్చనిశ్చలం తమహం శిరసా వందే జానకీ ప్రాణవల్లభం. చాలా అందంగా చెప్తాడు. ఇక్కడ రావణాసురుడు చూసేటప్పటికీ వ్యాఖ్యాత కనిపించింది, ఇంత దిగజారుడు తనమా అనిపించింది. ఇలాంటి తనం రాముడి దగ్గర ఉండదు కదా, అందుకే ధ్యాన శ్లోకం చెప్పాడు. ఎస్ మహాసమర మధ్యేపి, పెద్ద సమరం ఎదురైనా తానొక్కడే అయినా తన చుట్టూ వేల కొలది రాక్షసులు చుట్టుముట్టినా కూడా ఎవడి గాంభీర్యమైతే కొద్దిగా కూడా చంచలము కాదో అలాంటి రాముణ్ణి, అలాంటి జానకీపతి అయినటువంటి రాముణ్ణి నమస్కరిస్తున్నా అన్నాడు. ఆ అండంలో తాత్పర్యమేమి, వీడు చిన్నదానికి ఇలా వేలబడిపోయాడు, దిగజారిపోయాడు, వీడేం నాయకుడు, వీడేం ప్రతినాయకుడు అనే ధ్వని వారి శ్లోకం ద్వారా తెలుస్తుంది. అంటే వీడికంటే రాముడు చాలా గొప్ప నాయకుడు అని తెలుస్తుంది.
కదా. ఇదే గనక కరాది దూషణులంతా, కర దూషణాదులంతా వచ్చినప్పుడు 14,000 మంది ఒక్కసారి వస్తే ఏదో పొరపాటు అయిందయ్యా, సారీ వెళ్ళిపోండి అయ్యా అని చెప్పగలిగేటువంటి స్థితి కదా. చెప్పినా ఏమవుతుందో తర్వాత. ఆ వేల పడల రెండర్రా చూసుకుందాం అన్నట్టుగా నిల్చున్నాడు. అది ఆయన గంభీరి. వీడు ఈ ఒక్క పనికి రాముడితో యుద్ధం చేయవలసి రాకుండానే సీతమ్మను అపహరించాలని దుష్టమైన పన్నాగానికి అనుకూలమైన రీతిలో అంతవాడు దిగజారడానికైనా సిద్ధపడ్డాడు, వీడేం నాయకుడు అనే ధ్వని ఈ శ్లోకం ద్వారా మనకి వ్యాఖ్యాత చెప్పాడు. మారీచ 36వ సర్గం ప్రారంభం అవుతుంది. మారీచ శ్రూయతాం తాత వచనం మమ భాషత ఆత్తోస్మి మమ చార్తస్య భవాన్ హి పరమాగతి. మారీచుడు పెద్ద, రావణాసుడు పెద్ద అంటే మనం చెప్పుకున్నాం. అసలు రావణాసుడే పెద్దవాడు, నేనమామైన మారీచుడు కాస్త చిన్నవాడే. అందుకే అంటున్నాడు, తాత రే నాయన నాకు ఈ పని చేసి పెట్టరా అన్నారు. నిజానికి వరసలో చూస్తే గొప్పగా గౌరవించాలి కదా, మేనమామ అంటే చిన్నవాడో పెద్దవాడో గౌరవించవలసిన వాడే. కానీ తాత అంటే బతిమిలాడే ధోరణి. తాత అనే పదానికి రెండు అర్థాలు కనిపిస్తాయి. ఒకటి తండ్రి అని ఒక అర్థం, ఒకటి వత్స నాయనా అని అక్కడ ఉండేటువంటి ఆ పలుకుబడిలో ఉండే దాని ఏమంటారంటే కాకూరు పట్టి గుర్తించారు. ఆ పలికే సమయంలో నాయన నా మాట వినరా అంటారు కొడుకుని. కొడుకు నాయన ఎందుకు అవుతాడు? నాయన అంటే తండ్రిని కదా అర్థం. కానీ కొడుకుని తండ్రిగా భావించడు దేనికి? వీడు చెప్పిన పని వాడు చేస్తాడని బతుకులాడే పద్ధతి, వాడు కోపం రాకుండా ఉంటుందని నువ్వు మా నాన్న లాంటి వాడివిరా అని చెప్పినట్టు కదా. అలాగా తాత మారీచ శ్రూయత వచనం మమ భాషత, మధ్యలో అడ్డు పెట్టకే, నా మాటలన్నీ జాగ్రత్తగా విను. ఆర్తోస్మి ప్రారంభించాడు. మాటల్లోని ప్రారంభంలోనే చాలా ఆర్తుండైపోయాను రా అన్నాడు. ఇంకేం మాట్లాడతాడు? ఒక రాజంతవాడు 3 లోకాలకే ఆధిపత్యాన్ని వహించేటువంటి రావణాసుడు వచ్చి చాలా ఆర్తిగా ఉన్నాను రా అనగానే పాపం మారీచుడు నోటికి ఏదో ఒక ప్లాస్టర్ వేసినట్టు అయిపోయింది. మమ చ ఆర్తస్య భవాన్ హి పరమాగతి. 2 మార్లు చెప్పాడు. ఆర్తుడనురా, ఆర్తుడనైన నాకు నువ్వు ఒక్కడవేరే ఒక్కడవే దిక్కురా. ఇంతకంటే ఏం కావాలి? మొదటి బాణమే మారీచుడు మాట్లాడకుండా బదులు పలక్కండా తనకేం సలహాలు ఇవ్వకుండా ఉండేటట్టుగా బంధించి వేశాడు. జానీషే త్వం జనస్థానే యథాభ్రాత కరో మమ కరో మమ దూషణశ్చ మహాబాహు స్వసా శూర్పణఖాచమే. నీకు తెలుసు కదా జనస్థానం అని ఉన్నదని. జనస్థానంలో నా తమ్ముడు ఉన్నాడు కదా కరుడు, దూషణుడు కూడా ఉన్నాడు కదా వాడు మహాబాహు, వాడు మంచి గొప్ప భుజబలం కలిగిన వాడు కదా. నా చెల్లెలు కూడా అక్కడే ఉంది కదా. త్రిశిరాశ్చ మహాతేజాహ, 3 తలకాయల వాడైన త్రిశిరుడు కూడా ఉన్నాడు కదా అక్కడ. వాడు ఎలాంటి వాడు? రాక్షస పిషితాశన, మనుషుల్ని పీక్కు తినడంలో వాడికి మించిన వాడు ఎవడు లేడు కదా. అది కూడా నీకు తెలుసు కదా. అన్యే చ బహవ శూరాః లబ్ధ లక్షానిశాచరాః, అన్యే చ బహవః శూరాః, ఇంకా చాలా మందిరా లబ్ధ లక్షాః అంటే అర్థం లక్షల మంది అని కాదు అర్థం. ఏదైతే వాళ్ళు ఒకటి ఒక నియంత్రించబడతారో ఆ పని కోసం ఎంతకైనా తెగించేవారు అని అర్థం. అలాంటి వాళ్ళు రా వాళ్ళంతా కూడా, అలాంటి వాళ్ళంతా వసంతి బన్నియోగేన నిత్యవాసంచ రాక్షసాః బాధమానా మహారణ్యే మునీన్వై ధర్మచారిణః. రావణాసుడి మాటల్లో చూడండి అతను ఎంత గొప్పవాడో ఎంత మంచివాడో మీకే తెలుసు. వసంతి మన్నియోగేన నా యొక్క ఆజ్ఞ చేత వాళ్ళంతా అరణ్యంలో ఉంటున్నారు అక్కడ జనస్థానంలో. అదే పాపం నిత్యవాసంగా పడి ఉన్నారు అక్కడ అరణ్యం. హాయిగా ఈ బిల్డింగ్లో ఉండవలసిన వాళ్ళు కాస్త అరణ్యంలో ఉండమంటే అక్కడ ఉంటున్నారు, అక్కడే ఏదో కట్టించాను వాడు. బాధమానా మహారణ్యే బాధిస్తూ అక్కడే ఎవరిని? మునీన్వై ధర్మచారిణః. ఈ 2 పదాలు గొప్పవి కదా. ధర్మాన్ని ఆచరించే వాళ్ళని మునులను కూడా హింసిస్తూ అక్కడే ఉండమని చెప్పాడు. వీడేం మంచివాడండి కదా, అలా చెప్పాడు. చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం శూరాణాం లబ్ధ లక్షాణాం ఖరచిత్తానువర్తినాం. 14,000 మంది వాళ్ళంతా భీమకర్ములు అంటే గొప్ప గొప్ప కృత్యములు చేసినవారు. శూరాణాం లబ్ధ లక్షాణాం లక్ష్యాన్ని పెట్టుకుని, లక్ష్యము తద్భవం లక్ష్యము అని అంటాం తెలుగులో. లక్ష్యం అనే పదం వాడతాం. లక్ష్యం అనే పదం లక్ష అనే పదం నుండి ఏర్పడుతుంది.
లక్ష్యము అంటే ఎన్నుకున్న గురి, అనుకున్న పని, ఏదైతే సాధించాలనుకున్నారో దానికి లక్ష్యము లక్ష్యము అని పేరు. అలా ఖరచిత్తానువర్తిన, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, యుద్ధం వస్తే భయపడి వెనక్కి తిరిగేవారు కాదు, ఖరచిత్త అనువర్తిన, మా కరుణ యొక్క మనస్సును అనుసరించి ఉండేవాడు తప్ప ఎవరికి వాళ్ళు స్వతంత్ర భావాలు కలిగిన వాళ్ళు కాదు. అంతమంది కూడా కరుడుతో పాటు పోయారా. తేతు ఇదానీ జనస్థానే వసమాన మహాబలాహ సంగతాహ పరమాయత్తాహ రామేణ సహ సంయుగే. తేతు, తూ అంటే అంత గొప్పవాడు కాస్త అని చెప్పినట్లుగా, తూ అనే అక్షరం వాళ్ళకు చాలా గొప్పతనాన్ని చెప్పి రాముడి యొక్క తక్కువతనాన్ని చెప్పాలి. తక్కువతనాన్ని చెప్పడం కూడా సాధ్యం కాదు కదా. ఇప్పుడు రాముడు తక్కువడైతే నువ్వే వీళ్ళు నేనెందుకు అంటాడేమో అని తక్కువతనం చెప్పడానికి వీలు లేకుండా చెప్తున్నాడు. జనస్థాని వసమాన మహాబలాహ, చాలా బలవంతులైన వారందరూ కూడా సంగతాహ పరమాయత్త, చాలా మంచి ప్రగట్బందీగానే యుద్ధంకి వెళ్ళారు కానీ రామేణ సహసంయుగే ఆ యుద్ధంలో రాముడు ఒక్కటి చేత నానా ప్రహరణోపేతాహ కరప్రముఖ రాక్షసాహ తేన సంజాత రోషేణ రామేణ రణమూర్ధని అనుక్త్వా పరుషం కించిత్ శరైహి వ్యాపారితం ధనుః. రాముణ్ణి తప్పుడు తప్పు పని చేసిన వాడిగా చెప్పాలి, రాముడు దుర్మార్గుడుగా చెప్పాలంటే ఒక్కసారిగా చెప్తే మారీతుడికి అర్థం, మారీతుడు వినడు, నమ్మడు. ఇక్కడ ఒకటొకటిగా చెప్పాలి. ఒక వ్యక్తి మీద ద్వేషం కలిగించాలంటే చెప్పే తీరు వేరే ఉంటుంది. వాడికి ఆ ఇష్టమైన వ్యక్తి అనుకోండి, మంచివాడే, నీకు ఇష్టమైన వ్యక్తే కావచ్చు కానీ ఆ రోజు అలా చీకటం ఉంటే బాగుండేదిరా అంటాడు ఒక మాట, ఊహాలా చేశాడేమో అనుకుంటాడు. రెండో రోజు అతను చేసినందువల్ల వాడు మాడ నష్టపోయాడురా అంటాడు. చెప్పగా చెప్పగా వ్యక్తికి అంత దుర్మార్గుడా, అయితే వాడిని విడిచిపెట్టేస్తా అనే భావం కలుగుతుంది. కాబట్టి చెప్పేటప్పుడు ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ను ఉపయోగిస్తున్నాడు రావణాసురుడు. ఏమనంటే చాలా వాళ్ళంతా చాలా గొప్ప గొప్ప ఆయుధములు కలిగిన వాళ్ళందరినీ కూడా రాముడు ఒక్కడు సంజాత రోషేణ, తనకేదో కోపం కలిగింది, తనకేదో కోపం కలిగింది, మన వల్ల ఏం అపకారం జరగల, తనకేదో కోపం కలిగింది, దానివల్ల అనుక్త్వా పరుషం కించిత్, ఏమీ మాట్లాడకుండా, మనతో ఏమి సంప్రదించకుండా, మనతో ఏది సంధి ప్రలాపనలు చేయకుండా అని అనుక్త్వా అంటే అర్థం అది. మనకేం చెప్పలా, హఠాత్తుగా దండెత్తాడురా, ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు, రాముడి దగ్గరికి వీళ్ళంతా వచ్చారా, రాముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా, వాడు అక్కడ ఏం చెప్తున్నాడు, రాముడు వచ్చాడని చెప్తున్నాడు. అంటే జనస్థానం దగ్గర రాముడు ఎందుకు రావాలి, యుద్ధానికి సిద్ధపడి వచ్చిన వాడు వాళ్ళైనా రాముడు అనుక్త్వా పరుషం కించిత్ శరైహి వ్యాపారితం ధను, అనవసరంగా మన వాడితో ఏం మాట్లాడకుండా ధనస్సు ఎక్కువ పెట్టి యుద్ధం చేయడం ప్రారంభించాడు. రా చతుర్దశ సహస్రాణి అంటే అర్థం ఏంటి, మన వాడు పెద్దగా ఒకసారి ఒక ఇంటి మీదకి దండెత్తారనుకో, ఇంట్లో వాడు సిద్ధంగా ఉంటాడు కదా, అన్ప్లాన్డ్గా మన వాళ్ళంతా ఉన్నారు పాపం, మన వాళ్ళంతా యుద్ధానికి సిద్ధమై లేని సమయంలో రాముడు ఒక్కడు దండెత్తినట్టుగా వచ్చి అందరిని చంపేశాడు. ఇది పెద్ద ఎంత అబద్ధం వాడి తీరది. అలా చెప్పాడు, అలా మానుషేణ పదాతిన, ఒక్కడే కరస్య కరుడు చనిపోయాడురా, 14,000 మంది పోయారంటే పోతే పోనీ అంటాడు కదా, మన కరుడు పోయాడురా అనేటప్పటికి వీడి కూడా కొంచెం కోపం కలగాలి. కాబట్టి ముందు కరుడు చెప్పాడు, కరస్య విహత సంఖ్యే చంపబడ్డాడు, దూషణశ్చ నిపాతిత, దూషణుడు కూడా చంపబడ్డాడు, హతశ్చ త్రిశిరాశ్చాపి నిర్భయా దండకాకృత. ప్రధాన భయం భయం గుప్పెట్లో ఉండేటట్టుగా దండకారణ్యాన్ని మనం చేశాం కదా, ఇప్పుడు నిర్భయమైపోయింది, నిర్భయారణ్యం అభయారణ్యంలా అయిపోయింది ఆ జనస్థానమంతా ఎవడి వల్ల, ఏకైన రామేణ పదార్థిన, ఒక్క రాముడి చేత. కష్టం, అతనికి కోపం తెప్పించడం కోరు, కరుడు పోయాడు, దూషణుడు చంపబడ్డాడు, త్రిశిరసుడు హతుడు అయ్యాడు, పిత్ర ఎలాంటి వాడు రాముడు తెలుసునా, రాముడే మంచివాడు కాడురా, పిత్ర నిరస్త క్రుద్ధేన, తండ్రి వెళ్ళగొట్టాడు రా ఇంటి నుంచి, చెప్పే తీరులో ఉండే తమాషా, పిత్ర నిరస్త క్రుద్ధేన, తండ్రికి ఏదో కోపం వచ్చి వెళ్ళగొట్టాడు ఇంటి నుంచి, ఇంటి నుంచి వెళ్ళగొడితే సభార్య, పాప ఆవిడని ఎందుకు తీసుకురావాలరా, ఆవిడ ఇంట్లో హాయిగా ఉండాలి కదా, ఆవిడ్ని అడవిలోకి తీసుకొచ్చారు, అంటే ప్రేమ
సీత మీద ప్రేమను ప్రకటిస్తున్నాడు. క్షీణ జీవిత, క్షీణ జీవిత అంటే అర్థం రెండు రకాలు, చచ్చినవాడు అని ఒక అర్థం, రెండవది అల్పాయుష్కుడు. అరణ్యంలోకి వస్తే ఉంటాడా, పోతాడు కదా. సహంత తస్య సైన్యస్య రామః క్షత్రియ పాంసనః, క్షత్రియుల్లో చెడపుట్టాడుగా, క్షత్రియ పాంసనః, క్షత్రియుల్లో పుట్టవలసిన వాడు కాడై అలాంటి వాడు సహంత, అతడే హంతకుడు అని చెప్పాడు. కోపం రాదండి ఎవరికి, వస్తుంది. కానీ ఇతను చాలా మంచివాడు, ఇతనిలో ఫీలింగ్స్ ఏ కనిపించలా. ఇంకా ఇలా చెప్తే లాభం లేదని వరుసగా దుర్గుణాలు చెప్పడమే ప్రారంభించాడు. దుశ్శీల, శీలము లేనివాడు. కర్కశ, కఠినాత్ముడు. తీక్ష్ణ, దుర్మార్గుడు. మూర్ఖ, మూర్ఖుడు. లుబ్ధ, లుబ్ధుడు. అజితేంద్రియ, ఏ ఇంద్రియము వాడిలో ఉండదు. ఇవన్నీ వీడివే అన్వయం, ఇవన్నీ వీడివే, ఈ గుణాలన్నీ వీడివే. ఆత్మ ఉపమ్యేన సర్వత్ర అంటాడు భగవద్గీతలో పరమాత్మ. తనలా అందరినీ అనుకుంటాడే, ఇదో వీడి తత్వం ఇది, ఇవన్నీ నీవే అని మారీచుడు చెప్తాడు తర్వాత. ఇదే సర్గలో, అది తమాషా. వీడు వర్ణించిన గుణములన్నీ మారీచుడు రావణాసుకి అప్లై చేస్తాడు. మరీచుడు ఎంత గొప్పవాడు అనిపిస్తుంది సర్గలో. అలాగా త్యక్త ధర్మ, వాడికి ధర్మమే లేదురా రాముడికి, రాముడికి ధర్మమే లేదు అసలు. హి అధర్మాత్మ, త్యక్త ధర్మ అనే కాదు అంటే చెయ్య తమాషా. త్యక్త ధర్ముడు వేరు, అధర్ముడు వేరు, ఇద్దరు ఒకటే కదండి. ధర్మాన్ని విడిస్తే, ధర్మాన్ని పాటించకపోతే రెండు అర్థాలు. చెప్పిన దానిని చెయ్యకపోవుట, చెయ్యకూడదు అని చెప్పిన దాన్ని చెయ్యుట. దీని ఏమంటారంటే కృత్య అకరణ అకృత్యకరణ అని అంటారు. అకృత్యకరణం కృత్యాకరణం, చెయ్యవలసిన పనిని చెయ్యకపోవుట అది చిన్న అధర్మం, చెయ్యకూడని పనిని చేయుట పెద్ద అధర్మం కదా. రాముడు లాంటి వాడు చెత్త ధర్మ, చేయవలసిన పని విడిచిపెట్టేశాడు. అంతేనా, అధర్మాత్మ, చేయకూడని పనులు చేస్తాడు. అంటే వీడికి ఉండే బుద్ధులన్నీ రాముడికి అన్వయిస్తున్నాడు. భూతానా మహితే రథ, భూతములన్నింటికి వాడికి జీవ కారుణ్యమే లేదు రాముడికి. అన్ని జీవుల మీద అతను పెత్తనమే, అందరినీ కూడా అతను ఏదో హింసించాలని చూస్తూ ఉంటాడరా. ఏ నవైరం వినారణ్యే సత్వమాశ్రిత్య కేవలం కన్ననాసాపహరణాత్ భగినీమే విరూపిత, ఏమీ లేకుండా నిష్కారణంగా నా చెల్లెలు ముక్కు చోరు కోసేశాడు. ఇప్పుడు చెప్పి తీరలా ఉంది. ఏ నవైరం వినారణ్యే, ఏమాత్రం వైరం లేదు పాపం మా చెల్లెలకి. అలాంటి సత్వమాశ్రిత్య కేవలం, తనకి బలం ఉంది కదా, కత్తి ఉంది కదా, కత్తికి పదునుందో లేదో అని చూసుకోవడానికి మా చెల్లెలి ముక్కు మీద చెవి మీద ప్రయోగించాడురా అని అర్థం. సత్వమాశ్రిత్య కేవలం అంటే అర్థం, సత్వమాశ్రిత్య అంటే తన బలమును ఆశ్రయించి నాకు బలం ఉందా లేదా, ఈ రాక్షసుని ముక్కు చోలు కూసేయగలనా కూసేయలేనా, ఈ కత్తి పనిచేసుకుందా పనిచేయదా అన్నట్టుగా చేశాడురా. కర్ణనా భగిని మే విరూపిత, నా చెల్లెలు నా భగిని నా ఆడపడుచు ఇలా విరూపితమే. తస్య భార్యాం జనస్థానాత్ సీతాం సురసుతోపమాం ఆనయిష్యామి విక్రమ్య సహాయస్తత్ర మే భవ. ఇంత అపకారం చేసిన రాముడి యొక్క భార్యను సీతాం సురసుతోపమా, ఆవిడ లాంటిది, దేవతాకన్య లాంటిది. వీడు దుర్మార్గుడు కదా, రాముడు దుర్మార్గుడు, ఆవిడ చాలా గొప్పది కాబట్టి వాడి దగ్గర ఉండడానికి తగదు, తీసుకొచ్చేయాలని అనుకుంటున్నాను. చెప్పిన తీరులో ఉండే తమాషా. ఆనయిష్యామి విక్రమ్య, విక్రమ్య నేనేం దొంగతనంగా వెళ్ళలేదు సుమా, విక్రమ్య విక్రమిస్తా ఏం పర్వాలేదు అని. అసహాయస్తత్రమే భవ, నాకు నువ్వు సహాయం కావాలి. ఇది రావణాసుని క్యారెక్టర్. రావణాసుని మంచిగా చెప్పేవాళ్ళందరూ ఈ మాటలను జాగ్రత్తగా అన్వయించుకోవాలి జాగ్రత్తగా. త్వయాహ్యహం సహాయేన పార్శ్వస్థేన మహాబల భ్రాతృభిశ్చ సురాన్ యుద్ధే సమగ్రాన్నాభిచింతయే. త్వయాహి అహం సహాయేన, నువ్వు గనక నా పక్కనుంటే, పార్శ్వస్థేన నువ్వు నా పక్కనుంటే, నాకు సహాయంగా ఉంటే. భ్రాతృభిశ్చ సురాన్ యుద్ధే సమగ్రాన్నాభిచింతయే, నాకు తమ్ముళ్ళు ఎవరక్కర్లా, ఒక్కరే ఉంటే చాలు ఎంత పనైనా చేయగలను. అంటే నాకు కుంభకర్ణుడు అక్కర్లా,
విభీషణుడు ఎవ్వరక్కర్లేదు నువ్వే కావాలి అంటే రాజంత వాడు వచ్చి నువ్వు తప్ప నా గతి లేదంటే ఎలా ఉంటుందా? మామూలుగా ఆ జనం ఆ పౌరుడుగా ఉండేటువంటి వ్యక్తి నేనున్నా నీకెందుకయ్య రాజా, నేను వస్తాను పదా అనాలి అన్నంతగా చెప్పాడు. చెప్పినా త్వత్సహాయో భవత్వం మే సమర్థోక్షసి రాక్షస వీర్యే యుద్ధే చ దర్పే చ నహ్యస్తి సదృశస్తవ. నిన్న సర్గలో ఏం చెప్పాడు వాల్మీకి, ఎలా ఉన్నాడు? క్షీరకృష్ణాదినాంబరం నియతాహారం. మారీచుడు చక్కగా ఆహార నియమాన్ని పాటిస్తూ కందమూలాలు ధరించి ఒక మహర్షిలా ఉన్నాడని చెప్పాడు కదా, నువ్వు మహర్షివు కావు సుమా రాక్షసుడివి అని గుర్తు చేస్తూ రాక్షస అని ప్రయోగిస్తాడు. రావణాసుడి మాటలో వాల్మీకి పదంలో ఉండే గొప్పతనం, నీ నీ సహజ గుణాన్ని మళ్ళీ వెనక్కి బయటకు తీసుకురా, నువ్వు ఇలాగ ఋషిలా అయిపోతే ఎట్లారా, రాక్షస అంటే అర్థమని, కాబట్టి నువ్వు నాకు సహాయం కావాలి. వీర్యే యుద్ధేచ దర్పేచ, నువ్వు మంచి మాయగాడివి కదా, మాయలు చేస్తావు కదా అన్నాడు అనుకో, అది చిన్నతనంగా ఉంటుంది కదా. నువ్వు దొంగ నాటకాలు బాగా ఆడతావు కాబట్టి రా అంటే వాడికి చిన్నతనం అనిపించదండి. కాబట్టి దానికంటే ముందే ఉంటాడు వీర్యే, మంచి పరాక్రమవంతుడివి. యుద్ధేచ, యుద్ధం చేయలేని వాడివి. దర్పేచ, నీ మంచి రాజసమైన వాడివిరా నువ్వు, నీలాంటి వాడు ఒరొకడు లేడు. సదృశస్తవ నా, నీలాంటి వాడు ఒరొకడు లేడు అని ముందు పొగిడివాడిని, తర్వాత అంటున్నాడు ఉపాయజ్ఞ, నీకు చాలా ఉపాయాలు పనిచేటువంటి గొప్ప శక్తి ఉందిరా. మహాశూరః, చాలా గొప్పవాడు, ముందే నువ్వు మాయావి అని చెప్తే తిట్టినట్టు అవుతుందని అన్ని చెప్పి చెట్ట చివరికి సర్వమాయా విశారద, ఏ మాయనైనా పన్నగలిగినటువంటి యోగ్యుడవు నువ్వు అని చెప్పాడు. ఏతదర్థం, ఏతదర్థం అంటే దీనికోసం, ఏ దేనికోసం అని, నువ్వు వీరుడివి దర్పం కలిగిన వాడివి పరాక్రమవంతుడివి అని కాదు, మాయా విశారద. ఆ పదం పక్కనే ఏతదర్థం ప్రయోగించడం వల్ల అర్థం ఏంటంటే నువ్వు మాయను పన్నడంలో గొప్పవాడు కాబట్టి ఏతదర్థం అహం ప్రాప్త తత్సమీపం నిశాచర. మళ్ళీ ఇప్పుడు నిశాచర, ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది అనుకుంటున్నామేమో, ఇప్పుడైనా బయలుదేరదాం, రాత్రైనా నువ్వు తిరగలవు కదా, నువ్వు నేను రాత్రైనా తిరగలిగిన వాడమే, నిశాచరమే కదా, ఇక్కడ రాత్రైనా మనం తీసుకొచ్చేద్దాం పద అన్నట్టుగా త్వత్సమీపం నిశాచర. నీ ఒక్కడివే, నీ దగ్గరికి వచ్చానరా. శృణుత కర్మ సాహాయ్యే యత్కార్యం వచనాన్ మమ సౌవర్ణ అని, సౌవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజత బిందుభి. ఉపాయం కూడా తానే చెప్పేశాడు, తాను లంక నుంచి వచ్చేంతవరకు ఎంత ఆలోచించుంటాడో ఆలోచించాడు. చాలాసేపు కదా ప్రయాణం చేశాడు, సముద్ర తీరంలో ఎన్ని వర్ణించుకుంటూ వచ్చాం, అదంతా వాడి గుర్రలో ఏదో ఆలోచన సాగుతూనే ఉంటుంది, ఇలా చేద్దాం ఇలా చేద్దాం, వాడు ఇలా అంటాడు ఇలా అనకూడదు, ఇలా వాడిని ఒప్పించాలి ఇలాగే చెప్పాలి అని అంత ప్లాన్ చేసుకుని, మళ్ళీ అతను ఏదో అంటాడేమో అని, లేదు లేదు నువ్వు గతంలో చాలా మార్లు మంచి జింకరా మారిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మారీచ సౌవర్ణస్వం మృగో భూత్వ, మంచి వర్ణము కలిగిన బంగారు లేడీ అని కాదర్థం. సౌవర్ణ సువర్ణ అంటే సు అంటే మంచి, వర్ణ అంటే వర్ణము కలిగి ఉంది. ఉదాహరణకి కొన్ని సహజమైనటువంటి గనక సహజమైన శరీరం మీద ఉండే వర్ణములు కానీ అవి ఏ రకమైన రోగము లేకుండా ఉంటే అవి మనుషులకైతే లావణ్యము అని పిలుస్తాం. లావణ్యం అంటే లవణం అంటే ఉప్పు. సాధారణంగా లావణ్యం అంటే శరీరము మొత్తము కనిపించే కాంతికి లావణ్యం అని సంస్కృతంలో ఒక అర్థాన్ని చెప్పారు, కానీ నిర్వచనాన్ని గమనిస్తే గనక లవణం అంటే ఉప్పు. ఉప్పు ఎలా ఉంటుంది, ఉప్పు పైన ఒక మెరుపు ఉంటుంది చూసారా, ఉప్పు ఇలా పెడితే ఉప్పు మీద తెలియని ఒక మెరుపు కనిపిస్తూ ఉంటుంది, ఆ మెరుపుకు లావణ్యము, లవణ సంబంధమైన మెరుపు లావణ్యము అని పెట్టారు అసలు. కానీ లావణ్యం అంటే శరీరం అంతా ఉప్పు అనుకుంటామేమో అని, లావణ్యం ఇజ్ ఈక్వల్ టు శారీరక సాముదాయ కాంతి అని అర్థం చెప్పారు. శరీరంలో ఉండే సాముదాయిక కాంతి అంటే అర్థం, కళ్ళు రెండు సమానంగా ఉండాలి, చేతులు రెండు ఒకటి పొడుగు పొట్టి లేకుండా ఉండాలి సమానంగా, ఇలాగ శరీరములన్నీ కూడా సరైనటువంటి తీరులో ఉన్నప్పుడు కనిపించే అన్ని అన్ని అవయవముల కలయిక వల్ల ఏర్పడే ఒక అద్భుతమైన కాంతికి లావణ్యము అని పేరు పెట్టారు తర్వాత తర్వాత, కానీ నిర్వచనం అది. అలాగా ఒక పసుపచ్చటి అందమైనటువంటి చిన్న చిన్న నల్ల చుక్కలు, పసుపచ్చ చుక్కలు, కొంచెం గోధుమ రంగులో ఉండే చుక్కలు, కొంచెం ఎరుపు చుక్కలు అన్నీ గనక ఉంటే ఆ పసుపచ్చ లేడి మీద అవన్నీ ఉంటే ఎలా ఉంటుంది, ఒక అద్భుతమైన సౌవర్ణం ఏర్పడుతుంది.
దాన్ని మనం తెలుగు కవులంతా బంగారు లేడీ బంగారు లేడీ అని వర్ణించారు. వాల్మీకి బంగారు లేడీనే చెప్పాడు, కానీ సహజమైనటువంటి దానికి భిన్నంగా ఉంటే ఎవరు అంగీకరిస్తారండి? ఒక బంగారు లేడీ వచ్చింది అనుకోండి ఇక్కడికి, ఒక మనిషి అంతా బంగారమయంగా వస్తే మనం మనిషిగా భావిస్తాం అంతే, వీడెవడో అని భావిస్తాం, దేవతన్నా అనుకుంటాం, నాటకమన్నా అనుకుంటాం కదా. ఎప్పుడు ఒకటి నమ్మించాలంటే అబద్ధాల రూపంతో వెళ్ళకూడదు, నిజమైన రూపంతోనే వెళ్ళాలి కదా. సౌవర్ణస్వం మృగోభూత్వ అంటే వాడు చూస్తే అన్ని లేళ్ల కంటే ఈ లేడి బాగుంది అనిపించేటట్టుగా ఉండాలి. కాబట్టి అలాంటి లేడివై చిత్రో రజత బిందుభిహి అంటే బంగారు శరీరం, వెండి వెండి చుక్కలు లా ఉండేటట్టుగా. ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చర, రాముని యొక్క ఆశ్రమానికి దగ్గరలో, రామాశ్రమానికి దగ్గరలో సీతాయాః ప్రముఖే, సీత చూచేటట్టుగా, రాముడు చూసేటట్టుగా కాదు, సీత చూచేటట్టుగా తిరుగు అని చెప్పారు. రాముడు చూసేట్టుగా తిరిగితే రాముడు సీత ఎక్కడ చూడకుండా దాన్ని తరిమేయచ్చుగాక కదా, అలా ఉండకూడదు. ముందు సీత చూడాలి, దాని మీద మనసు పడాలి, అది నాకు కావాలి అని వండుకేయాలి, అప్పుడు రాముడు బయలుదేరాలి. ఇంత ప్లాన్ ఉంటుంది కాబట్టి ఇదంతా చెప్పాలి. నువ్వు వెళ్ళి కనిపించు అంటే ముందు కనిపించింది అనుకోండి, లక్ష్మణస్వామి కనిపించింది అనుకోండి, దాన్ని అప్పుడే ఓ దెబ్బ వేసేస్తాడు ఊరుకో. రాముడు కనిపిస్తే తోలేస్తాడు, ప్లాన్ అంతా చెడిపోతుంది. కాబట్టి వాళ్ళిద్దరికీ కనిపించకుండా సీతాయాః ప్రముఖే చర, అంటే ఉపాయాన్ని ఎంత జాగ్రత్తగా చెప్పాలో, అనుకున్న పనిని సాధించడానికి వీలుగా ఎన్నెన్ని మెళకువలు చెప్పాలో అన్నెన్ని మెళకువలు చెబుతూ రావణాసుడి యొక్క ఉపదేశం సాగుతుంది. త్వాంతు నిస్సంశయం సీత దృష్ట్వా తు మృగరూపిణం గృహ్యతామితి భర్తారం లక్ష్మణంచ అభిధాస్యతి. త్వాంతు అలా నువ్వు ముందు సీతమ్మక మాత్రమే కనిపిస్తే కనుక నిస్సంశయం సీత, ఏమాత్రం సంశయించకుండా సీత నిన్ను చూచి మృగరూపిణంగా ఉండే, మృగంలా ఉండే నిన్ను చూచి గృహ్యతామితి భర్తారం, నాకు తెచ్చిపెట్టరా దాన్ని అని వాళ్ళ ఆయన్ని అడుగుతుంది. లక్ష్మణంచ అభిధాస్యతి, లక్ష్మణుడికి కూడా చెప్తూ, ఇతని ఉద్దేశం ఏమిటంటే రాముణ్ణి ఒక్కడిని పంపించదు, లక్ష్మణస్వామి కూడా పెడతాడు, ఒకవేళ పంపించకపోయినా లక్ష్మణస్వామి వెళ్ళిపోతాడు కదా, కాబట్టి ఇద్దరూ ఒకే మారు వెళ్ళిపోతారు అనుకున్నాడు రావణాసురుడు. ఆయన పన్నాగం అది, కానీ ఇక్కడ జరిగిన విధానం వేరు, అది తర్వాత చూద్దాం. లక్ష్మణంచ అభిధాస్యతి, సీత రాముణ్ణి చెప్తూ రాముడికి చెప్తుంది, లక్ష్మణస్వామికి చెప్తుంది, లక్ష్మణుడికి చెప్తుంది, ఇద్దరు తతస్తయోహో అపాయేతు శూన్యే సీతాం యథాసుఖం, వాళ్ళిద్దరూ కూడా ఆ లేడీ వెంట వెళ్ళిపోతారు. అపాయేతు, అపాయం అంటే అక్కడ నుండి వాడు దూరం అయిపోతారు, వాడికి అపాయం అని కాదు అర్థం. ఉపాయం అంటే సమీపంలో ఉండుట, అపాయం అంటే దూరంగా ఉండుట. మనం ఎప్పుడన్నా ఒక పని చేయడానికి ఉపాయం ఏది అంటే అర్థం ఏంటి, ఉపాయం అంటే వేరే కాదు, ఆ లక్ష్యమునకు దగ్గరకు చేర్చేటువంటి పనికి ఉపాయము అని పేరు. ఉప అయనం, అయనం ప్రాప్నోతి ఇది ఉపాయం, అంటే అనుకున్న పని దగ్గరకు, ఉప సమీపే అని సంస్కృతంలో అర్థం. ఉప సమీపానికి అయా పొందిస్తుంది కాబట్టి అది ఉపాయం. మనం ఏదో చేయాలనుకుంటున్నాం, ఆ చేయవలసిన పనికి అనుకూలమైనటువంటి ఒక ఆలోచన కలిగించడాన్ని ఉపాయం అనంట. కాబట్టి అపాయేతు అంటే వీళ్ళిద్దరూ కూడా రాముడికి సీతమ్మకి దూరం అయ్యేటట్టుగా చేయాలి. అప్పుడు శూన్యే, అప్పుడు శూన్యమైపోగా ఆశ్రమం అంతా సీతాం యథాసుఖం, నేను హాయిగా సీతమును నిరాబాధో హరిష్యామి, నిరాబాధంగా ఏమాత్రం నాకు బాధ లేని రీతిలో రాహుశ్చంద్ర ప్రభామివ. రాముడు రాహు కనుక చంద్రుని యొక్క ప్రభను ఎలా వెంగుతాడో, చంద్రుడు రాముడు కదా, ఆ చంద్రుని యొక్క కాంతి సీత, చంద్రప్రభ చంద్రుని యొక్క ప్రభ అంటే అతని మాటల్లో కూడా వీళ్ళిద్దరూ విడిగా ఉండని స్థితి ఉన్నది అనే చెప్పినట్టు లెక్క. చంద్రుడు విడిచి చంద్రప్రభ ఉంటుంది, వెన్నెల ఉండదు కదా, అలాంటి వెన్నెల వంటి సీతని నేను అపహరించాలి. తత్పశ్చాత్ సుఖం రామే భార్యాహరణ కలిసి విశ్రబ్ధ ప్రహరిష్యామి కృతార్థేన అంతరాత్మన. వీడి దుర్మార్గపు ఆలోచన అంతా వాల్మీకి చాలా అందంగా ఆద్యంతములైన పదములలో పెట్టాడు, అది తమాషా మహాకవికి ఉండే లక్షణములు.
తతఃపశ్చాత్ సుఖం ఆపే అంటే అర్థం ఏంటి? ఆ తర్వాత సీతమ్మతో తానేదో సుఖం అనుభవించాలి అనేటువంటి దుశ్చర్య అతనిలో కలిగింది. కానీ మళ్ళీ ఇతను తప్పు పట్టుకోకూడదు కదా, మారేచుడు వెంటనే రామే భార్యాహరణ కరిసితే, భార్య దూరమైపోయిన రామునికి తతఃపశ్చాత్ సుఖం ఆపి రామే భార్యాహరణ కరిసితే విశ్రద్ధ ప్రహరిష్యామి. సుఖం అంటే అక్కడ అర్థం మారీచుడు ఏమనుకోవాలి, ఓ సుఖంగా చంపేస్తాడు కామోస్ అనుకోవాలి, అలా కాదు. తతఃపశ్చాత్ సుఖం, తనకేదో గొప్ప సుఖం కలగబోతోందనే ఒక దురాలోచన, వెంటనే మారీచుడికి ఆ భావన కలగకూడదని రాముడు కనుక సీతమ్మను అపహరించిన తర్వాత చిక్కి శల్యమైపోయిన తర్వాత విశ్రద్ధ ప్రహరిష్యామి, ఏమాత్రం భయం లేకుండా అతన్ని లేకుండా చేస్తా. అప్పుడు కృతార్థేన అంతరాత్మన, ముందుండే పదము చివరుండే పదమే కృతార్థేన అంతరాత్మన, నా మనసులో అనుకున్నది నేను సాధించిన వాడిని అవుతా అని. సాధించడమేమి, సీతమ్మను సాధించడం వారి లక్ష్యం అది. అలాంటి ఒక దుర్మార్గమైన ఆలోచనని మారీచుని దగ్గర ప్రకటించాడు. తస్య రామకథాం శ్రుత్వా, వీడింత ఉపాయం చెప్తూ ఉంటే మారీచుడు గట రామకథాం శ్రుత్వా, రాముడి కథ అంతా విన్నట్టయి. వీడిదో చెప్తున్నాడు కానీ వాడు రామకథే విన్నాడు, వాడికి ఉండే యోగ్యత అది. మారీచస్ అందుకనే వాల్మీకి అంటాడు మారీచస్య మహాత్మన, ఆ ప్రయోగంలో ఉండే అందు వాడు చెప్తున్నా ఆహా రాముడా అని వాడు వింటున్నాడు తప్ప రాముడి మీద వీడికి ఏం కోపం రాలా. కాబట్టి వాల్మీకి అన్నాడు తస్య రామకథాం శ్రుత్వా మారీచస్య మహాత్మన, వాడులో ఏ చలనము ఏ దురాలోచన రాలేదు, వాడెంత మహాత్ముడో అనుకుని వెంటనే శుష్కం సమభవత్ వక్త్రం పరిత్రస్తో బభూవ వాల్మీకి ప్రయోగించాడు. శుష్కం ఒక్కసారిగా చివరి మాటలు వినేటప్పటికీ ఏమని విశ్రద్ధ ప్రహరిష్యామి కృతార్థేన అంతరాత్మన అన్నాడు కదా, ఈ మాటల దాకా రాముడు అనే భావంతో ఉన్నాడు. ఇది ఎప్పుడైతే చివరి మాటలు విన్నాడో తన పిదిమలు ఉంటాయి కదా ఓష్టములు, అవి ఎండిపోయాయి. ఎప్పుడు భయం వేసినా ఎవరికైనా ఆ స్థితి ఏర్పడుతుంది. అనుకోని అద్భుతమైన ఒక బీభత్సావహమైన దృశ్యం చూచినా, అద్భుతావహమైన దృశ్యం చూచినా కూడా రెండు పెదవులు కూడా ఎండిపోతాయి. మెల్లగా మనం ఆ నాలుకని తిప్పి తడి చేసుకుంటే తప్ప అవి వర్తించవు, మాట్లాడడానికి కూడా రావు. అంటే ఎంతో భయం కలిగితే తప్ప ఆ స్థితి ఏర్పడదు ఇతనికిట. ఆ నోరు ఆ పెదవులు రెండు కూడా ఎండిపోయాయి. వక్త్రం శరీరం తన యొక్క ముఖంలో పాలిపోయినట్టయింది. పరిత్రస్త ఒణుకు పుట్టింది. పరిత్రస్త త్రస్త అని పదం వాడచ్చు. పరిత్రస్త అంటే శరీరం అంతయూ వణుకు పుట్టింది అంత. భయం ఎక్కడ కలిగింది, మనస్సులో భయం కలిగింది, కాళ్ళల్లో వణుకు, చేతుల్లో ఒక నిస్సహాయత, చెవులలో ఒక భయంకరమైనటువంటి శబ్ద, ఇలాగా శరీరమంతా కూడా భయత్రస్తమైపోయింది అని వాల్మీకి హా ఎంత ఆశ్చర్యం. అంటే ఎప్పుడో కొట్టిన రాముడి దెబ్బకి వీడు ఇప్పుడు రాముడి పేరు చెప్తేనే ఇంత వణికిపోతున్నాడంటే రాముడు ఎంత గొప్పవాడో అనుకుని హా అని వాల్మీకి అనుకున్నాడు. అనుకుని కోష్ఠౌ పరిలిహన్ శుష్కౌ తన యొక్క నాలుకతో తిప్పి మెల్లగా తడి చేసుకున్నాడు. నేత్రైహి అనిమిషైరివ, రావణాసుని చూస్తున్న కళ్ళల్లో ఏమాత్రం తనకి రెప్పపాటు లేకుండా ఉరే నీకు బుద్ధుందా బుద్ధులేదా పోయావా ఉన్నావా అన్నట్టుగా చూచాడు. అనిమిషైరివ మృతభూత ఇవార్తస్తు రావణం సముదైక్షత, తాను చచ్చినవాడలా అయిపోయాడు, తను ఎవరో చంపేసినట్టు తనకి లోపల తన శరీరంలో ప్రాణం లేనంత స్థితి ఏర్పడింది. ఒక్కొక్కసారి ఆ స్థితి అత్యంత భయమైనటువంటి సన్నివేశాల్లో ఏర్పడుతుంది. అంటే తన శరీరంలో ప్రాణం ఉన్నదా లేదా, మృతభూత ఇవ ఆర్తస్తు తన ప్రాణం పోయిందేమో అనుకునే స్థితిలో రావణాసుడిని తేరిపారా చూచాడు. సముదైక్షత ఉదైక్ష ఐక్షత చూచను, ఉదైక్షత పైకి చూచను, సముదైక్షత కిందకి పైకి చూచను అని అర్థం. తేరిపార చూచను, కిందకి పైకి చూచను. సరావణం త్రస్త విషణ్ణ చేతాః మహావనే రామ పరాక్రమజ్ఞః
కృతాంజలిస్తవాచవాక్యం హితంచతస్మై హితమాత్మనశ్చ. చిట్ట చివరి శ్లోకం వాల్మీకి యొక్క మాట ఎలా చెప్పాడు, సరావణం త్రస్త విషణ్ణ చేత, రావణాసుడితో అంటున్నాడు త్రస్త విషణ్ణ చేత, భయము వల్ల శిథిలములైన అన్ని అవయవములు కలిగిన వాడైన మనస్సు కలిగిన వాడైన మారీచు. అంటే మాటలు కూడా సరిగ్గా రావట్లేదన్నమాట, మాట మాట్లాడుతుంటే భయం వేస్తుంది, వడుకుస్తుంది అనమాట. మహావని రామ పరాక్రమజ్ఞ. అలా ఒకసారి జనస్థానం వెళ్ళాడు, అంతమందిని చంపాడు రాముడు, మంచి వీరరాముడిలాగా నిలబడి కూర్చుని ధనస్సుని ఠంకారం చేసే రాముడు కనిపించాడేమో. పరాక్రమజ్ఞ, రాముని యొక్క పరాక్రమాన్ని గతంలో తెలిసిన వాడైన వాడు. కృతాంజలి, ఒక్కసారిగా చేతులు జోడించి నమస్కరించాడు. తత్సతత్వమువాచవాక్యం, నీకు దండం పెడతానరా అని చేతులు జోడించి, హితంచ తస్మై, రావణాసురుడికి హితమైన మాటలని కాదు ఆత్మనశ్చ హితం, తనకి కూడా హితమైన వాక్యాలని మారీచుడు పలుకుతున్నాడు. వాక్యంచ హితంచ తస్మై హితమాత్మనశ్చ, తనకి రావణాసురుడికి కూడా హితకరములైన మాటలను మారీచుడు మాట్లాడుతున్నాడు అంటూ 36వ సర్గని వాల్మీకి ముగించాడు. అథ సప్తత్రింశత్ సర్గ. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. తచ్చృత్వా రాక్షసేంద్రస్య వాక్యం వాక్య విశారదః ప్రత్యువాచ మహాప్రాజ్ఞః మారీచో రాక్షసేశ్వరం. వాడికి వాల్మీకి ప్రయోగించిన ప్రయోగం వాక్యకోవిదః, రావణాసురుడు వాక్యకోవిదః అని ప్రయోగించాడు. ఇక్కడ మారీచుడికి వాక్య విశారదః, వాక్యములు వాడు వాక్యములు ఏం పలకాలో తెలిసిన వాడైతే వాక్యముల యొక్క లోతైన అర్థములు తెలిసిన వాడు ఇతను, అంతకంటే గొప్పవాడు అని వాక్య విశారదః అని ప్రారంభించాడు. ఈ సర్గకి ప్రారంభంలో గోవిందరాజస్వామి ఓ ధ్యాన శ్లోకాన్ని చేశాడు. సీతాపతిత్వ సంభూతం అప్రమేయం వహన్ మహః సమస్తాపాయ రహితః రామో జయతు మే ధనం. ఈ శ్లోకంలో ఉండే భావాన్ని పట్టే ధ్యాన శ్లోకాన్ని రాస్తారు. శ్లోకంలో ఉండేటువంటి భవిష్యత్ సూచనను తన ధ్యాన శ్లోకంలో పెడతారు. ఈయనకుండే గొప్పతనం, వ్యాఖ్యాతకుండే అద్భుతమైనటువంటి శక్తి. సీతాపతిత్వ సంభూత, సీతమ్మను చెయ్యి పట్టడం వల్ల, సీతమ్మకు భర్త అయినందువల్ల పెరిగిన గొప్ప తేజస్సు కలిగిన వాడైన రాముడు, అది పదప్రయం. సీతాపతిత్వ సంభూతం అప్రమేయం వహన్మపుహు. అంతకుముందు రాముడి యొక్క శక్తికి ఒక నిర్దిష్టత ఉంది, ఇంతవాడు. సీతను వివాహం చేసుకున్న తర్వాత ఎంతవాడో తెలియదు, అంత శక్తి ఆవిడ వల్ల ఏర్పడింది కదా. సీత అంటేనే ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తుల రూపమైనటువంటి ఆది మహాలక్ష్మిగా, ఆదిలక్ష్మిగా కదా కీర్తిస్తారు. అందుకే రామదాసు గారి కీర్తనలో ఆదిలక్ష్మివై అసురుల ధృంచిన, ఆదిలక్ష్మివై అసురుల ధృంచిన సీత అని అందమైన కీర్తన ఉంది. వారు ఆదిలక్ష్మి కదా ఈవిడ, ఆద్యాది మహాలక్ష్మి అని మంత్రశాస్త్రములలో ఆద్యాది మహాలక్ష్మి మంత్ర ఉపాసన, అద్భుతమైన ఉపాసన ఒకటి ఉన్నది. అలాగా అలాంటి ఆవిడ ఈవిడ కాబట్టి ఈవిడితో ఉంటే రాముడు ఇంకా మా జానకి చెట్టబట్టక మహారాజు వైతివి అని కదా త్యాగరాజస్వామి కీర్తిస్తారు. సీతమ్మ వల్ల కదా రాముడు గొప్ప రాజవుతున్నాడు అని కీర్తన. అలాంటి సీతమ్మతో కూడిన రాముడు సమస్త అపాయరహిత, అతనికే అపాయము అంటదు అంటాడు ఈయన. కానీ అపాయం అంటుతోంది కదా, అంటే ఇతను అనుకున్న ఉపాయమే అది కదా అని ఉద్దేశం. రాముడి యొక్క మనస్సులో ఉండే ఉపాయమే అది. రావణాసును సంహరించడానికి వీలుగా కథ నడవడానికి శరభంగాదులంతా చెప్పిన ఉపాయమే అది. కాబట్టి సమస్త అపాయరహిత, వీడనుకున్నాడు అపాయం కలిగిద్దాం అనుకున్నాడు, కానీ అది ఉపాయమే రాముడికి అని అంటాడు వ్యాఖ్యాత. జయతు రామో జయతు మే ధనం, రాముడు నాకు ధనాన్ని, రాముడే నాకు ధనం, అలాంటి రాముడు జయించుగాక అని ధ్యాన శ్లోకాన్ని చెప్పాను. తచ్చృత్వా రాక్షసేంద్రస్య, రావణాసుడు యొక్క మాటలు విన్నాడు మారీచుడు. వాక్యం వాక్య విశారదః, మాటలలో ఏది మాట్లాడితే, ఎప్పుడు మాట్లాడితే, ఎలా మాట్లాడితే ఆ మాటలలో ఉండే లోతుపాతులు తెలియని వాడేం కాడు. వాడు రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడినా వీడిని రెచ్చగొట్టడానికే మాట్లాడుతున్నాడు, అయినా నేను రెచ్చిపోకూడదు, వీడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అనుకున్న వాడైన మారీచుడు. ప్రత్యువాచ, మళ్ళీ బదులు పలుకుతున్నాడు. ఎలాగా, మహాప్రాజ్ఞ
ప్రజ్ఞ అంటే బుద్ధి అని అర్థం. అసలు జ్ఞ అంటేనే బుద్ధి, ప్రజ్ఞ గొప్ప బుద్ధి. మహాప్రజ్ఞ కలిగిన వాడికి ప్రాజ్ఞ అని పేరు. మహాంశ్యాసో ప్రాజ్ఞస్య మహాప్రాజ్ఞ, చాలా తెలివైన వాడు అంత. బుద్ధిర్మనీషా ధిషణ ధీహి ప్రజ్ఞ సేవు శ్రీమతి. అమరకోశంలో బుద్ధికి పేర్లలో ప్రజ్ఞ అనే గొప్ప పేరు. అలాంటి ప్రజ్ఞ కలిగిన వాడిని ప్రాజ్ఞులు అంటారు. ఆ ప్రాజ్ఞుల్లో కూడా ఉత్తముడు ఇతను, ఉత్తముడు అయ్యాడు ఇతను తర్వాత అతని ఉపాసనను బట్టి మహాప్రాజ్ఞుడైన. అది ఇంత పదాన్ని వాల్మీకి ఈ మారీచులకు వెయ్యక్కర్లా, కానీ మహాప్రాజ్ఞుడు అంటే ఈ సర్గలో అతను చెప్పేటువంటి అద్భుతమైన అంశం అట్లాంటిది అని వాల్మీకి మహాప్రాజ్ఞ అని పదం ప్రయోగించాడు. మారీచో రాక్షసేశ్వరం, తను రాక్షసుడు అని సంబోధించాడు కదా, వాడు రాక్షసేశ్వరుడు కాబట్టి సంబోధించాడనే ఒక తత్వం మనకు తెలియడం కోసం రాక్షసేశ్వరం అని ప్రారంభంలోనే సులభాః పురుషాః రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. ఈ శ్లోకాన్ని ప్రయోగించని నీతి సతకారులు ఎవరూ లేరు. అందరికీ శ్లోకం చాలా ఇష్టం, అందరికీ ఇష్టం ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని చాలా గొప్ప వ్యాఖ్యానాలు కూడా చేస్తారు, చాలా జీవితంలో చాలా ఉపయోగించేటువంటి మాటల్లో ఇది ఒక గొప్ప మాటగా భావిస్తారు. మారీచుడు రాక్షసుడు, రావణాసురుడు రాక్షసుడే, కుంభకర్ణుడు రాక్షసుడే, శూర్పణఖ రాక్షసుడే. కానీ శూర్పణఖ కుంభకర్ణుడు రావణాసురుడు చెప్పిన గొప్ప గొప్ప వాక్యములు చాలా ఉన్నాయి రామాయణంలో. మీకు యుద్ధకాండలో యుద్ధనీతిని ఒక ధర్మాన్ని రావణాసురుడు ఓ అద్భుతంగా చెప్తాడు, కానీ అవేవి మనం ప్రమాణంగా స్వీకరించాం. ఇందువల్ల చెప్పినవాడు భక్తృ వైలక్షణ్యం, విషయ వైలక్షణ్యం, భక్తృవైలక్షణ్యం విషయ వైలక్షణ్యం అని ఇంకొక మూడు వైలక్షణ్యాలు ఉంటాయి. చెప్పినవాని గొప్పతనం, చెప్పబడిన విషయం యొక్క గొప్పతనం, చెప్పిన సందర్భం యొక్క గొప్పతనం ఏదో ఉంది ఇంకో మూడవది నాకు జ్ఞాపకం లేదు. కానీ భక్తృవైలక్షణ్యాన్ని ముందు చూడాలి. చెప్పినవాడు దుర్మార్గుడై వాడు మంచి చెప్పినా అది వాడు వినడానికి వీల్లేదు. ఒకవేళ మంచిదైనా అది మంచిదేనా అనండి పక్కవాడిని అడగాలి, వాడు చెప్పింది కరెక్టేనా అని చేయొచ్చా అని అడగాలి. వాడి మాటను పట్టుకుని ఏ పని చేయడానికి వీలు, వాడు మంచి చెప్పినప్పటికీ ఇది ధర్మశాస్త్ర నియమం. కాబట్టి సులభాహ పురుషాహ రాజన్, చాలా సులభంగా దొరుకుతారు రాజా. ఎవరు పొగిడేవారు ఎలా పొగుడు, సతతం ప్రియవాదిన. మనకి ప్రియాన్ని చెప్పేవాడు ఎంతో మంది ఉంటారు, హితవాదిన కాదు ప్రియవాదిన, తేడా. సులభ పురుషారాజన్ సతతం హితవాదిన అంటే సరిపోతుంది కదా, కాదు. హితం వేరు ప్రియం వేరు. ప్రియమంటే వాడికి ఏది ఇష్టమో అదే వీడు చెప్తాడు. హితమంటే అది వాడు చేస్తే వాడికి నష్టం కలుగుతుందని నువ్వు మంచిది అనుకుంటున్నావు, కానీ అదేదో తిన్నావు అనుకుంటున్నావు, కానీ తింటే మంచిది కాదురా ఆరోగ్యం కాదురా అని చెప్పేవాడు ఒక ఉంటాడు. నేను అదే తింటాను అదే తాగుతానంటే భలే ఉంటుందిరా తాగరా, నేను ఎప్పుడో తాగాను ఇది ఇంకా మత్తుంది, ఇలా చెప్పేవాడు ఉంటాను. హితం వేరు ప్రియం వేరు. హితం అంటే తాత్కాలికముగా ప్రియముగా లేకపోయినప్పటికీ కూడా శాశ్వతమైన ఆనందాన్ని కలిగించేదానికి హితమని పేరు. తాత్కాలికంగా ఇష్టంగా ప్రేమ ఇష్టాన్ని పెంచి లేదా ఆనందాన్ని పెంచి శాశ్వతంగా మరణాత్మకంగా అయ్యేది ఒకటి ఉంటుంది, ప్రియము హితము. కేవలం ప్రియం దగ్గరే ఆగిపోతే గనక హితం, హితోక్తమైన హితంతో కూడిన ప్రియమే శ్రేయస్కరం. అందుకనే మన తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా ప్రియము హితము అని భావిస్తారు. తల్లి ప్రియం, తండ్రి హితం. మళ్ళీ తండ్రి లేకుండా తల్లి ఎప్పుడు ప్రియం కాదు, తల్లి లేకుండా తండ్రి ఎప్పుడు హితం కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకో. తల్లి ప్రియం, వాడికి ఏదో చాక్లెట్ ఏదో తినాలనిపించింది పోనీ ఇవ్వండి ఒక్కపూటకి, అది జలుబు చేసింది కదా అంటాడు. అయిన పర్వాలేదు నేను చూసుకుంటా కదా, నేను ఏదో వందేసుకుంటాను, వాడికి ఏదో ఇష్టపడుతున్నాడు కదా ఇవ్వండి అంటే అది తల్లి హృదయం. వాడి ఇష్టమైనది ఏదో ఆ ఇష్టమైన దాన్ని వాడికి అందించి వాడు అబ్బా అబ్బా అని తింటూ ఉంటే తన ఆనందపడుతుంది. కానీ తండ్రి అలా ఉండడు, వీడి ఆనందం ముఖ్యం కాదు, వీడి అప్పటి ఆనందం ముఖ్యం కాదు, వాడు బాగుండాలనే హితంతో వీడు ఉంటాడు. అంటే ప్రియము ప్రియరూపిణి మాత హితరూపో హితరూపస్య పిత అంటారు. హితం అంటే తండ్రి, ఈ రెండు కలిసి ఉండాలి. ఈ రెండు కలిసి ఉంటే మనిషి బాగుపడతాడు. కానీ నీకు ప్రియవాదిన, నీ ఇష్టం నువ్వేదన్నా అనుకుంటే నిజమండి బాగుంది 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 అని పక్కన తందానా తానా కొట్టేవాడు ఎంతో మంది లోకంలో దొరుకుతారు. సులభ, చాలా సులభంగా దొరుకుతారు. అప్రియస్య తు పథ్యస్య,
నీకిష్టము లేకపోయినా హితాన్ని చెప్పేవాడెవడు దొరకడు రావణ, చెప్పినా వినేవాడు ఎవడు దొరకడు రావణ. రెండు హితం చెప్పాలి. నేను నీకు ఇప్పుడు పథ్యం చెప్పబోతున్నా. పథ్యం అంటే హితం, చాలా శ్రేయస్కరం. తన తన మార్గంలో పథి భవం పథ్యం. పథి అంటే ఒక మార్గంలో వెళ్ళే నీకు ఏదైతే అవసరమో ఏది హితమో అది పథ్యం. అలాంటి పథ్యాన్ని నేను చెప్పబోతున్నాను. అది నీకు అప్రియం కావచ్చు. అప్రియమైన పథ్యాన్ని చెప్పేవాడు ఎవడు ఉండడు. ఏదన్నా వాడు అనుకుంటే నువ్వు చేసే పని తప్పు నాయనా అని చెప్పేవాడు ఒక స్నేహితుడు ఒకడు ఉంటాడు. అందుకని స్నేహితుడిని పాపాన్ నివారయతి యోజయతే హితాయ, పాపాన్ నివారయతి యోజయతే హితాయ, గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి, ఆపద్గతంచన జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. మంచి మిత్రుడంటే ఎవరు? వాడు చేసే పని తప్పు పని అయినప్పుడు తప్పు చేస్తున్నావు ఇది చెయ్యొద్దు అని చెప్పేవాడు. పాపాన్ నివారయతి యోజయతే హితాయ, ఏది హితమో దాని ఎందు ప్రవర్తింపజేస్తాడు. ఈ పని ఇలా కాదు, ఇది చేయి, ఇది నీకు శ్రేయస్కరం అంటాడు. గుహ్యన్ని గూహతి, వాడు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని మనసులో పెట్టుకుని మళ్లీ వాడు తప్పు చేయకుండా ఉండేటట్టుగా జాగ్రత్త పడతాడు. తన ఫ్రెండ్ తప్పు చేశాడు కదా అని మా వాడండి ఇలా చేశాడు ఇలా చేశాడని పబ్లిక్లో చెప్తే వాడు పరుగు పోదని. కాబట్టి వాడి యొక్క స్థితికి వాడి యొక్క మన్ననకు ఇబ్బంది లేని రీతిలో వాడి రహస్యాలని తన గుండెల్లో పెట్టుకుని గుహ్యన్ని గుణాన్ ప్రకటీకరోతి. వాడు ఏదైనా చిన్న చెడు మాటలు మాట్లాడినా చెడ్డ అభిప్రాయం ఉన్నా కూడా వాడి గుణములే ప్రకటిస్తాడు. మా వాడు అంత గొప్పవాడు, చాలా గొప్పవాడు, ఈ పని బాగా చేయగలడు, ఈ పని చక్కగా చేయగలడు, అన్ని ఎన్నో మంచి పనులు చేశాడంటాడు. చేసిన చెడ్డ పనిని దాచుకుని మళ్ళీ వాడు చెడ్డ పని చేయకుండా నివారిస్తాడు. వాడి గుణాలన్నీ ప్రకటిస్తాడు. అది మంచి మిత్రుని యొక్క లక్షణం అంటే అది. తప్పు పని చెయ్యనివ్వడు, మంచి పనిలోనే ప్రవేశింపజేస్తాడు, అతని రహస్యాన్ని గుప్తంగా ఉంచుతాడు, గుణములు ప్రకటిస్తాడు. ఆపద్గతంచన జహాతి, వాడికి ఏదో ఆపద వస్తే అమ్మో వీడితో ఉంటే నాకు ఆపద వస్తుందని విడిచిపెట్టేవాడు దాతి కాలే. వాడికి ఏదైనా అవసరమైతే ఒక సందర్భంలో వాడిని ఆదుకునేటట్టుగా ఉంటాడు. డబ్బిస్తాడా, తన యొక్క పరాక్రమం ఇస్తాడా, తనను ఆశ్రయం ఇస్తాడా, ఏదైనా ఇవ్వచ్చు కాక దాతి కాలే. ఇలా ఇచ్చే ఆరు లక్షణములు కలిగిన వాణ్ణి సన్మిత్రుడు మంచి మిత్రుడు అని అంటారు. కాబట్టి హితం చెప్పడం అనేది సామాన్యం కాదురా. వక్త శ్రోత చ దుర్లభ, చెప్పేవాడు దొరకడు, వినేవాడు దొరకడు అని శ్లోకం. ననూనం బుద్ధ్యసే రామం మహావీర్యం గుణోన్నతం అయుక్తచారస్య ఫలః మహేంద్రవరుణోపమం. రాముడు ఎలాంటి వాడు? మహేంద్రుడి వంటి వాడు. ఇంకా ఎలాంటి వాడు? వరుణుడి వంటి వాడు, వరుణదేవుడి వంటి వాడు. లోకములన్నీ కూడా అద్భుతంగా నిర్వహించగలిగిన వాడు మహేంద్రుడు. లోకం ఏది కావాలో అదంతా ప్రసాదించేవాడు వరుణుడు. లోకానికి ఏది కావాలి? ప్రధానంగా వర్షమే కావాలి, నీరే కావాలి. నీరే కదా ఆధారం, నీరే జీవనము అంటారు. జీవనం అనే పదాన్ని సంస్కృతంలో నీరు అని పేరు. జీవనాన్ని ప్రసాదించేవాడు వరుణుడు, జీవన నిర్వహణాన్ని చేసేవాడు మహేంద్రుడు, వీళ్ళిద్దరూ రాముడే అంటే అర్థం. గొప్ప నిర్వాహకుడు తానే, గొప్ప దాత ఆయన, ఏది ఇవ్వగలిగినా ఆయన. అలాంటి వాడు రాముడు. నన్ను మహావీర్యం, గొప్ప పరాక్రమవంతుడు. అలాంటి గుణములు లేనివాడు కాడుకుంటావా? గుణోన్నతం, గుణములలో చాలా గొప్పవాడు. అంటే ఒకే శ్లోకంలో రాముని యొక్క వైభవం మొత్తాన్ని చెప్పగలిగేటట్టుగా చెప్పాడు. గుణోన్నతం, గుణముల్లో ఉన్నతమైన గుణములన్నీ కలిగిన వాడు, మహావీర్యం గొప్ప పరాక్రమం కలిగిన వాడు. పరాక్రమానికి సంబంధించిన సుమారు 6-7 అంశములలో వీర్యం అనేది పై స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు అలాంటి వీర్యవంతుడు, మహావీర్యుడైన గుణోన్నతుడు, అయుక్తచారః చపలః. నీవెలాంటి వాడివి? అయుక్తచారుడు, చపలుడు. అక్కడ దానికి విరుద్ధమైనటువంటి భావాలు. అయుక్తచారః, నీకు గూఢచారులు లేరా? వాళ్ళకి ఎప్పుడు రాముడి గురించి ఏం చెప్పలేదా? అయితే చెబుతాను విను అన్నట్టుగా అయుక్తచారః చపలః. నేను నిన్న చెప్పి పంపిస్తే నిన్న చెప్పిన మాటే కదా ఇవాళ కూడా చెప్తాను. నిన్నేం చెప్పాను? వచ్చావు, వస్తే రాముని జయించడం
అసాధ్యమవుతుంది, రాముని జోలికి వెళ్ళకు, రాక్షసులంతా బాగుండాలన్నా, నీ పెళ్ళాపిల్లలు బాగుండాలన్నా, నీ తమ్ముళ్ళు బాగుండాలన్నా, మనమంతా బాగుండాలన్నా రాముడి జోలికి వెళ్ళకు అని చెప్పి పంపిస్తే మళ్ళీ చాపల్యం కొద్దీ వచ్చావు కదా అచ్చ పలహ, నీ బుద్ధి ఇలా 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 పనిచేస్తుందేరా అన్నట్టు లెక్క అని మహేంద్రవరుణు ఆయన అలాంటి వాడు రాముడు. అపిస్వస్తి భవేత్ తాత, వాడు రావణాసురుడు మారీచుడిని తాత అంటే మారీచుడు అంటాడు తాత నేను అనాలరా నిన్ను, నాకంటే నువ్వు చిన్నవాడిరా పెద్దవాడిరా తర్వాత నాయన అని అంటున్నాడు. సర్వేషాం భువి రాక్షసాం, లోకంలో ఉండే రాక్షసులందరికీ కూడా స్వస్తి కలుగుగాక, నీకు స్వస్తి అవ్వాలి, రాక్షసులందరికీ మంచి కలగాలి, ఎప్పుడు ఎప్పటిదాకా స్వస్తి కలగాలంటే ఏం చేయాలి. అపిరామో న సంకృద్ధ కుర్యాల్లోకమ రాక్షసం, రాముడికి కనుక కోపం వస్తే లోకమంతా అరాక్షసం అయిపోతుంది అంటే అర్థం రాక్షసులు లేకుండా అయిపోతుంది, రాక్షసులు ఎవ్వరినీ లేకుండా చెయ్యగలిగేంత కోపం రాముడికి తెప్పించకుండా ఉండవలసిన బాధ్యత నీ మీద ఉన్నది, నువ్వు రాక్షసేశ్వరుడివి కాబట్టి అది ధర్మం ధర్మోపదేశంలో ఉండే పద్ధతి అది. నువ్వు ఇందాక రాక్షసేశ్వరుణ్ణి అన్నాను కదా, అంటే వాడి లక్షణం ఏంటి, తనకి ఆపద లేకుండా చూసుకోవాలి, తన ప్రజలకి ఆపద లేకుండా చేసుకోవాలి, కాబట్టి నీ ప్రజలందరికీ మన రాక్షసులందరికీ నీ దగ్గరే ఉండేవాళ్ళకి భువి రాక్షస భువి రాక్షస, ఈ భూలోకంలో ఎక్కడెక్కడ ఉన్నా రాక్షసులు ఎవ్వరికీ కూడా ఆపద కలగకుండా ఉండాలంటే రాముడు కోపం రాకుండా ఉండాలి, రాముడు కోపం రాకుండా ఉండాలంటే నీవు ఈ పనిని మానుకోవాలి, ఇంత చెప్పాడు ఒకే శ్లోకంలో చెప్పి. అపితే జీవితాంతాయ సీ నోత్పన్న జనకాత్మజ, ఇంకా వీడు విండు వీడు మూర్ఖుడు అని అర్థమైపోయింది. ఒకసారి తను ఆశ్చర్యపోతూ ఆహా రావణాసుడిని చంపేయడానికే సీత పుట్టిందా అన్నాడు. అంటే ఒక రకమైన ట్రాక్లో వెళ్ళిన వాడు ఎదురుగా వ్యక్తి ఉన్నా ఆ వ్యక్తిని విడిచి వాడిలో వాడు మాట్లాడుకుంటాడు సార్, ఆ పిచ్చివాడు మాట్లాడుకుంటాడే, ఆ స్థితిని పొందాడు మారీచుడు అని ఒక అర్థం. రెండవది సీత గుర్తొస్తి తనకి భవిష్యత్తు దృష్టి కలిగి, కొంతకాలం యోగం చేశాడు కదా, కొంతకాలం తపస్సు చేశాడు కదా, ఏ దేవతో అనుగ్రహించి ఉంటాడు కదా, జరగబోయేది కూడా కనిపిస్తుంది. ఓహో అపితే జీవితాంతాయ తే, రావణ నీ ప్రాణాలు తీయడానికే సీత పుట్టిందిరోయ్ అన్నాడు ఒక రకమైనటువంటి ఉద్దేశ్యంలో. అంతేనా, అపి సీతా నిమిత్తంచ న భవేద్యసనం మమ, నువ్వు పోతే పోయావు సీత వల్ల నేను పోకుండా ఉండాలి కదరా బాబు అన్నాడు. అపి చేత్ వ్యసనం మమ, నాకు సీత వల్ల అపకారం కలగకూడదురా కాబట్టి. అపిత్వామీశ్వరం ప్రాప్య కామవృత్తం నిరంకుశం నవినశ్యేత్ పురీ లంక త్వయా సహస రాక్షస. అపిత్వామీశ్వరం ప్రాప్య, ఇన్నాళ్ళకి రాక్షసులందరూ లేకుండా అవ్వడానికి నిన్ను నువ్వు రాజుగా అయ్యావా ఈ రాక్షసులందరికీ. అపిత్వా ఈశ్వరం ప్రాప్య, నువ్వు రాజుగా అయ్యావు కాబట్టి రాక్షసులు లేకుండా అయిపోతారు, అంటే నీ రాజత్వం రాక్షసులు లేకుండా చేయడానికే ఏర్పడిందిరా. కామవృత్తం నిరంకుశం, అక్కడ పదం ప్రయోగించడంలో తమాషా వాల్మీకి. కామవృత్తం, వాడు మనస్సులో వాడి భావన లోతులు గుర్తించిన వాడు కదా మారీచుడు. ఆఖ్య విశారద అని కదా ప్రారంభం చేశాడు వాల్మీకి, కాడు లోతులు గుర్తించిన వాడు కావడం చేత కామవృత్తం. నీకు రాముణ్ణి చంపాలనో రాక్షసులు బాగుండాలనో లేదు, కామవృత్తం సీతామోహన్ని కళ్ళల్లో కనిపిస్తోంది. అంతేనా నిరంకుశం, ఇంత చెప్తున్నా వినే బుద్ధి నీకేమి, నీ మొహంలో నేను ఇంత ఇంత ఈ నీతి చెబితే కొంతమన్నా మారాలి, ఏమీ మారలా అంటే నిరంకుశం, అంకుశం లేని ఏనుగులాగా తయారయ్యి. అంకుశం ఉండాలి కదా, ఎవడూ నీకు అంకుశం కాదన్నమాట. అంతమంది లంకలో ఉంటే అందరినీ విడిచి నా దగ్గరికి వచ్చావంటేనే అర్థం వాళ్ళందరూ చెప్పినా నువ్వు వినలేదని అర్థం, అంతే కదా. అక్కడ ఎంతమంది వేరండి రాక్షసులు, చివరికి రాముడి యొక్క శిరస్సులను ఒక దీన్ని చేసిన వాడు ఏమంటారు, ఏదో ఒక అద్భుతమైన విద్య, ఆ విద్యకు ఏదో పేరు, అలాగా కొత్త కొత్త బొమ్మలు యథాతథంగా సృష్టించగలిగేలాంటి దధిబుక్కులు లాంటి దధిబుక్కుడో వాడి పేరు వాళ్ళ విద్యుత్ జిఫ్ అలాంటి వాడు ఉన్నారే వాళ్ళందరూ విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చావంటేనే అక్కడెవరు చెప్పినా నీవు వినలేదని తెలుస్తోంది. నిరంకుశం, ఎవరు చెప్పినా వినేటట్టుగా లేవు. నవినశ్యేత్ పురీ లంకా త్వయా సహ సరాక్షస,
నీ వల్ల రాక్షసులు లేకుండా లంక నశించిపోతుంది అని నాకు అర్థమవుతుంది. త్వద్విధః ఇక్కడి నుంచి ప్రారంభం వాడి అష్టోత్తరం, రావణాసు అష్టోత్తరం ప్రారంభం. రాముణ్ణి ఏవైతే తిట్టాడో ఆ తిట్లు నీవే అని చెప్తాడు. త్వద్విధః కామవృత్తోహి కామవృత్తుడవి దుశ్శీలః, రాముణ్ణి దుశ్శీలః కర్కశః తీక్షణః అని అక్కడ వాడాడు, ఇక్కడ దుశ్శీలః పాపమంత్రితః పాపము చేత మంత్రించబడిన వాడివి నీవు, నీ ఆలోచనలన్నీ పాపభూయిష్టములు. ఆత్మానం స్వజనం రాష్ట్రం సరాజా హంతి దుర్మతి, ఒక రాముడు తిట్టావే దుర్మేధాని, ఇక్కడ దుర్మతి నీవే దుర్మతి. ఎలాగ నీ యొక్క చిన్న తప్పిదంతో నిన్ను ఆత్మానం నిన్ను నీవాళ్ళని రాష్ట్రాన్ని కూడా లేకుండా చేసేంత దుర్మార్గంగా చెప్పు. రాముడు ఏమిటి, పిత్ర నిరస్త క్రుద్ధేన అంటావా, తప్పురా, నచ పిత్ర పరిత్యక్త. దశరథుడు రాముణ్ణి వెళ్ళగొట్టలేదురా, నచ పిత్ర పరిత్యక్త, దశరథుడు రాముణ్ణి విడవలేకపోయాడురా. నా అమర్యాద కథంచన, ఏ తప్పు చేసేవాడు కాడురా రాముడు, ఏదో తప్పు చేశాడు తండ్రి వెళ్ళగొట్టాడు అని చెప్పావు నువ్వు, కాదు ఎప్పుడు చేయడలాగ. నా లుబ్ధ లుబ్ధ అన్నావు కదా, నా లుబ్ధ అన్ని సమాధానం చెప్తాడు. దుశ్శీలః మళ్ళీ రెండో పదం చేత దుశ్శీలత్వం రాముడికి లేదు. నచ క్షత్రియ పాంసనః, క్షత్రియుల్లో ఉత్తముడై పుట్టినవాడు తప్ప నీవనుకున్నట్టుగా క్షత్రియుల్లో అధముడు కాడురా. నచ ధర్మ గుణైర్హీనః, నువ్వు అధర్మాత్మ అన్నావు, త్యక్త ధర్మ రెండు పదాలు ప్రయోగించావు, కానీ ఇక్కడ వాళ్ళు ఇక్కడ మారీచుడు అంటున్నాడు, నచ ధర్మ గుణైర్హీనః, ధర్మ గుణముల చేత ఏమాత్రము హీనమైన వాడు కాడు, అధర్ముడు కాడు త్యక్త ధర్ముడు కాడు అని చెప్పినట్లెక్క. అని కౌసల్యానందవర్ధన, తల్లికి ఆనందాన్ని కలిగించు, నీలాగో నారాగో కాదు తల్లికి ఆనందాన్ని కలిగించేవాడు. నా తీక్ష్ణ, కర్కశుడో తీక్ష్ణమైన వాడో కాడు. నచ భూతానాం సర్వేషామహితేరత, నువ్వేమన్నావు అందరికి జీవకారుణ్యం లేనివాడున్నావు కదా, కాదు తప్పది, జీవములంటే ఎంతో ఇష్టపడేవాడు రావు. వంచితం పితరం దృష్ట్వా, తండ్రి అడవికి పంపించలేదు తానే అడవికి వచ్చాడు, ఎందుకో తెలుసునా, వంచితం పితరం దృష్ట్వా కైకేయ్య సత్యవాదినం, ఇంత రాజు అయ్యింది కూడా నీకు అయుక్తచార నీ గూఢచారులు ఎవరో లేవేమో నాకు అన్ని విషయాలు తెలుసుకున్నా, నేను అన్ని తెలుసుకుని మాట్లాడుతున్నా అంటే గూఢచారులు కలిగి ఉండవలసిన రావణాసుడికి కూడా తెలియని అంశములు వాళ్ళ పేర్లు కూడా మారింది చెప్తున్నాడు కదా. భరతుడి తల్లి పేరు ఈయనకెందుకండి, ఎలా తెలుస్తుందండి, ఎక్కడో ఉండే భరతుడు ఆయన తల్లి కైకేయీట దశరథుడట రాము ఇవన్నీ ఎలా తెలియాలి అంటే ఇతను అంతా కూడా తిరిగి సేకరించాడు సమాచారం అంతా, రాముడంటే ఎవరో సేకరించరు, నేను సేకరించినంత ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర లేదా దుర్మార్గుడా అని ఉండే అన్నాడు. అయుక్తచార చపలహ, ఈ పదములకు ఉండే గొప్పతనం అని కైకేయ్య, కైకేయి అనే భార్య చేత వంచబడిన తండ్రిని చూచి సత్యవాదినం కరిష్యామి ఇది, నా తండ్రిని సత్యవాదిగా నిలబెట్టాలనుకుని నా తండ్రి మాట తప్పకూడదని భావించిన వాడై ధర్మాత్మ ధర్మమే రూపముగా కలిగిన రాముడు తాత ప్రవ్రజితో వనం, ప్రవ్రాజిత కాదు పంపబడినవాడు కాడు వచ్చినవాడయ్యాడు రాముడు. ఎంత తేడా చెప్పాడు చూడండి, ఒక శ్లోకములలో ఉండే పదములలో రాముడు వెళ్ళగొట్టబడినవాడు కాడు వచ్చినవాడు, తండ్రి క్రుద్ధుడు కాడు వంచితుడయ్యాడు, ఎవరి వల్ల కైకేయి వల్ల, అమర్యాదుడు కాడు ఏ తప్పు రాముడు చేయలేదు అయినా అడవికి వచ్చాడు, అది రాముడు గొప్పతనం. కైకేయ్యా ప్రియకామార్థం పితు దశరథస్య చ, తల్లికి మళ్ళీ అంత దుర్మార్గం చేసిన తండ్రిని వంచిన తల్లి, తండ్రి అంటే ఇష్టం రాముడికి, అయినా తండ్రిని కూడా వంచిన ఆ తల్లికి కూడా ప్రియము కలిగించాలని పాపం ఆవిడేం కోరుకుందో అది 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 జరిపించాలని. పితు దశరథస్య చ, తండ్రికి కూడా సత్యవాదిత్వాన్ని ఉంచడం కోసమని ఇత్వా వదిలిపెట్టాడు. పట్టుకుంటే అడిగేవాడు ఎవడు లేడు, నాదే రాజ్యం అంటే అయోధ్యాకాండం మనం చాలా సుదీర్ఘంగా చెప్పుకున్నాం ఈ అంశాలు, ఆ రాముడికి ఆ ధర్మ ప్రవచనాలన్నీ మనం చాలా అద్భుతంగా అయ్యాయి, వాల్మీకి చెప్పినవే మనం కొత్తగా చెప్పుకున్నాం. ఒక అంత హిత్వా విడిచిపెట్టాడు,
అనుకుంటే సాధించగలిగిన వాడు రాజైపో వలసిన వాడు అయిన రాముడు హిత్వా విడిచిపెట్టి రాజ్యం రాజ్యాన్ని విడిచిపెట్టాడు. రాజ్యం విడిచిపెట్టి అడవిలోకి వచ్చినా పర్వాలా, నాకు కిరీటాలు 100 కిరీటాలు 100 రథాలు కొంతమంది పరిజనం అంతా కావాలి అంటే పంపించారు. కానీ రాజ్యంచ భోగాంశ్చ అన్ని విడిచిపెట్టాడు. అవసరం లేకపోయినా రాజ్యాన్ని విడిచిపెట్టాడు, అవసరం ఉన్నా తనకు అధికారం ఉన్నా భోగాలు విడిచిపెట్టాడు. అలాంటి వాడు రాముడు కదా. ప్రవిష్టో దండకావనం అలా వచ్చాడు దండకారణ్యంలోకి. నరామ కర్కశస్తాత ఎంత మాట అన్నవరా, కర్కశ అన్నది చాలా తప్పు. కర్కశుడు కాడు, నా విద్వాన్ చదువులేనివాడు కాడు, నా అజితేంద్రియ జితేంద్రియుడు కా అన్నావు కదా, ఏమాత్రము అజితేంద్రియుడు కాడు రాముడు. జితేంద్రియుడు అన్ని ఇంద్రియములను జయించిన వాడు రాముడు. అనృతం దుశ్రుతం చైవ నైవత్వం వక్తుమర్హసి. ఇలా అబద్ధాలు చెప్పచ్చా నువ్వు? ఎవడో చెప్పిన తప్పుడు మాటలు వినచ్చి విని చెప్పచ్చా? అది చెప్పా. అనృతం దుశ్రుతం చైవ. మన చిదంబర శాస్త్రి గారు అబద్ధాలు చెప్పారు, చెడ్డ మాటలు తప్పుడు మాటలు చెప్పుడు మాటలు విని కదా పుస్తకం రాశారు. అలాంటి దుర్మార్గం ఇచ్చిన వాడు ఎవడో ఉంటే రావణాసు డిటో. అలాగా రావణ అను అనృతం దుశ్రుతం చేయవ అబద్ధము, చెడ్డ మాటలు తప్పుడు మాటలు విన్నావు, ఆ విని ఇలా మాట్లాడుతున్నావురా. నైవత్వం వక్తు అర్హసి, ఇవి ఇలా మాట్లాడడానికి వీల్లేదు. ఎలాంటి వాడు తెలుసు రాముడు అంటూ మనందరము నిత్యము స్మరించుకోతగిన ఆచార్యత్రయము అని మనం పాటించే ఆదిశంకరులైనా రామానుజులైనా మధ్వాచార్యులైనా ఎక్కడ రామాయణం ప్రస్తావన వచ్చినా పలికే వాక్యం మారీచు నోటి వెంట పలికింది. మా రామో విగ్రహవాన్ ధర్మ, ఎవరు చెప్పారు? మారీచు చెప్పిన మాట. ప్రమాణంగా స్వీకరించవచ్చునా? ఇదే ప్రమాణంగా స్వీకరించారు. ఇంకా తర్వాత తర్వాత ముందు రాముణ్ణి విగ్రహవంతుడు అన్నవాడు చాలా మంది ఉన్నా కూడా ఆ మాటను స్వీకరించారు ఆ పెద్దలంతా. ఈ మాటను స్వీకరించారు. ఎందువల్ల? తత్వవేత్త అయిన మారీచుడు ఎవడికి చెప్పాలో వాడికి చెప్పే సందర్భంలో కూడా ఏమాత్రం భయపడకుండా చెప్పినంత స్థైర్యంగా ధైర్యంగా చెప్పిన మాట కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే పోతపోసిన ధర్మము, మూర్తీభవించిన ధర్మము. సాధువు చాలా గొప్పవాడు. సాధువు అంటే చాలా సాత్విక పరమసత్వ సమాశ్రయుడు రాముడు. సత్య పరాక్రమ, తన పరాక్రమం అసత్య పరాక్రమం కాదు. అనవసరంగా ఎవణ్ణి కొట్టడు, అనవసరంగా ఎవణ్ణి దండెత్తడు, అనవసరంగా ఎవణ్ణి చంపడు. సత్య పరాక్రముడు చంపాలనుకున్నాడా చంపి తీరతాడు, ఆక్రమించాలనుకున్నాడా ఆక్రమించి తీరతాడు. అలాంటి వాడు రాము. సత్య పరాక్రమ అంటే అర్థమని రాజా సర్వస్య లోకస్య. రాముడు కేవలం అయోధ్యకో కోసల దేశానికి రాదనుకుంటున్నావా? సర్వస్య లోకస్య, నువ్వుండే రాజ్యమైనా మనమంతా బతుకుతున్నటువంటి ఈ భూమంతా అయినా అదంతా రాముడిదే. దేవానాం మగవానివ, పైలోకంలో ఆ లోకములన్నీ ఎలాగైతే ఇంద్రుడి కంట్రోల్లో ఉంటాయో ఈ భూమండలం అంతా రాముని యొక్క అధీనము అని చెప్పాడు. కథం త్వం తస్య వైదేహీ రక్షితాం స్వేన తేజస ఇచ్చసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వత. అలాంటి రాముడి దగ్గర కథం త్వం తస్య వైదేహి, అలాంటి రాముడు అలాంటి రాముని యొక్క సన్నిధిలో ఉండే సీతని అతని తేజస్సుతో రక్షించబడేటువంటి సీతని ఇచ్చసి ప్రసభం హర్తుం, నీ ఇష్టం వచ్చినట్టుగా దొంగిలించాలనుకుంటున్నావా? ప్రభామివ వివస్వత, నువ్వు చంద్రుడు చంద్రుని యొక్క ప్రభ అని చెప్పావు తప్పది. ప్రభామివ వివస్వత, సూర్యుడి కాంతి లాంటిది సీతమ్మ. చంద్రకాంతిలా వెన్నెలిస్తుంది అనుకుంటున్నావేమో, సూర్యకాంతిలా మలమలం ఆడుస్తుంది. పదములలో ఉండే గొప్పతనం చూడు. అక్కడేమో రాహు చంద్రప్రభామివ అన్నాడు, ఇక్కడ ప్రభామివ వివస్వత. నీవు అనుకుంటున్నావు ఆ రాముడి దగ్గర ఉండేటువంటి వెన్నెల నేను ఆస్వాదిస్తాను అని అనుకుంటున్నావురా అని భంగ్యంతరంగా చెప్పాడు. అది సూర్యుని యొక్క తీక్ష్ణమైన కిరణాలు నిన్ను కాల్చివేస్తాయి. శరార్చిషం అనాదృశ్యం చాప ఖడ్గేంధనం రణే రామాగ్నిం సహసా దీప్తం న ప్రవేష్టుం త్వమర్హసి. శరార్చిషం, ఆయన నిప్పులు ఆ వచ్చేటువంటి జ్వాలలే అతని బాణము. అనాదృశ్యం, దేనికి లొంగవు. నువ్వు వారణాస్త్రం వేస్తా ఇంకో అస్త్రం వేస్తావంటే లాభం లేదు. అనాదృశ్యం చాప ఖడ్గేంధనం రణే, చాపము ధనస్సు ఉంది
ఖడ్గముంది, ఇవన్నీ ఇంధనాలు. ఒక అగ్నిమండాలంటే కట్టె పుల్లలు పెట్టాలి కదా. రాముడనే అగ్నిని బంధించడానికి వీలుగా ఉండే చాపములు, ఖడ్గములు, ఇవన్నీ కట్టె పుల్లలు లాంటివిరా. ఆ వెలిగే నిప్పులు, జ్వాలలేమో అస్తములు వంటివిరా. రామాగ్నిం సహసా దీప్తం, అద్భుతంగా ప్రకాశించే, ఉత్తేజితమయ్యే, ఉద్దీప్తమయ్యే, ఉజ్వలంగా ప్రకాశించే రామాగ్ని న ప్రవేష్టుం త్వమర్హసి. రామాగ్నిలోకి చేరాలనుకుంటున్నావో మిడతవలే కాలిపోతావు అని హెచ్చరిక చెప్పకుండా ప్రవేష్టుం న అర్హసి, నువ్వు రాముడి యొక్క, రాముడనే అగ్నిలోకి ప్రవేశించవద్దు. ధనుర్వ్యాధి తదీప్తాస్యం. రాముడు యముడు లాంటివాడు. ఆ ధనస్సు ఎలా ఉందో తెలుసునా, అలా వంచితే నోరు తెరిచిన యముడులా. కానీ నోరు, యముడి యొక్క తెరచిన నోరు వంటి తన ధనస్సు, శరార్చిషం నిప్పుల బాణాలు అమర్షణం సహించలేవు, చాపపాశధరం. ఆ ధనస్సే అతని, ఆ యముడి చేతిలో ఉండే పాశము వంటిది. అలాని శత్రు సైన్య ప్రహారిణం వీరం, గొప్ప వీరుడు, శత్రు సైన్యాన్ని లేకుండా చేస్తాడు. రాజ్యం సుఖంచ సంత్యజ్య జీవితంచ ఇష్టం ఆత్మనః న అత్యాసాదయుతుం తాత రామాంతకమిహార్హసి. రాజ్యాన్ని పోగొట్టుకుంటావు, సుఖాన్ని పోగొట్టుకుంటావు, జీవితాన్ని పోగొట్టుకుంటావు, నీకుండేటువంటి తత్వము, నీకుండే ఆత్మతత్వము పోతుందిరా. నా అత్యాసాదయుతుం, ఇంత దుర్మార్గానికి ఒడికట్టడానికి నువ్వు చేసే పని ఏదైతే ఉందో, రామాంతకం ఇహ అర్హసి నా అర్హసి. రాముడు అంతకుడు, యముడు మృత్యువు వెళ్ళడానికి వీలు. రామాంతక అనే పదం అంటే రామయేవ అంతక రామాంతక. దీన్ని రూపక పద్ధతిలో చేసే విగ్రహవాక్యం. మన చిదంబర శాస్త్రి అనుయాయులు కానీ, చిదంబర శాస్త్రి కానీ, రామనారాయణ పదం వ్యాకరణ రీత్యా తప్పరు. వ్యాకరణంలో సంజ్ఞా ప్రకరణమైన విద్యార్థి కూడా వాడికి సమాధానం చెప్పలేదు. అంత దుర్మార్గం, అంత బుద్ధిహీనతతో చెప్పిన మాట. రామయేవ నారాయణ రామనారాయణ, రామయేవ అంతక రామాంతక. ఇది ప్రయోగములు బాహుళ్యంగా ఉంటాయి. ఈ ప్రయోగం తెలియక అలాంటి దుర్మార్గం ఘోరాపచారం తను చేశాడు. అలాగా రామాంతకమిహార్హసి, రాముణ్ణి అంతకునిగా గుర్తించరా. అప్రమేయం హి తత్తేజ, ఇది తనిశ్లోకి లాంటి శ్లోక, అన్ని చోట్ల కూడా అద్భుతంగా చెప్పబడ్డ శ్లోకం ఇది, గొప్ప శ్లోకం. అప్రమేయం హి తత్తే తత్తేజ యస్య సాజనకాత్మజ నత్వం సమర్థస్తాం హర్తుం రామచాపాశ్రయం ఆశ్రయాంబనే. అప్రమేయం హి తత్తేజ, రాముని యొక్క తేజస్సు అప్రమేయము, ఇంత అని చెప్పడానికి వీలు కానంత గొప్పది. అందుకనే దీని ధ్యాన శ్లోకంలో గోవిందరాజస్వామి అప్రమేయం వహన్ మహః అని వాడారు. అప్రమేయం హి తత్తేజ, గొప్ప తేజస్సు. యస్య సా జనకాత్మజ, ఎందువల్ల తెలుసిన, సీతమ్మ పక్కన ఉంది. ఇప్పుడు నేను చూసినప్పుడు సీతమ్మ పక్కన లేదు, ఇంకా పెళ్లి కాల, చిన్నపిల్లాడు. ఇప్పుడు పెద్దవాడయ్యాడు, సీత పక్కన ఉంది. ద్విగుణీకృతమైన కాదు, సహస్ర గుణీతమైనటువంటి గొప్ప తేజస్సు కలిగిన వాడు రాముడు. అందుకని ధ్యాన శ్లోకంలో సీతాపతిత్వ సంభూతం అప్రమేయం వహన్మహ అని వాడారు. సీతాపతి అయినాడు అని ధ్యాన శ్లోకంలో వాడినట్టుగా ఇక్కడ సీతమ్మ పక్కన ఉందిరా. కాబట్టి నువ్వు ఏ రకంగానూ రాముని యొక్క ధనస్సు నీడలో ఉండే సీతను దొంగిలించుట నీ వల్ల కానే కాదు. తస్య సా నరసింహస్య సింహోరస్కస్య భామిని ప్రాణేభ్యోపి ప్రియతర భార్యానిత్యమనువ్రత. ఆ సీత ఎలాంటితో తెలుసునా, తస్య సా నరసింహస్య, ఆ నరసింహుడు ఆయన, నరులలో సింహము వంటి వాడని ఒక అర్థం. ఇప్పటిదాకా రావణాసురుడికి కొంతమంది హితాన్ని చెప్పే సందర్భంలో మత్స్యావతారాన్ని చెప్పారు, కూర్మావతారాన్ని చెప్పారు, వరాహావతారాన్ని చెప్పారు, ఇక్కడ నరసింహావతారాన్ని చెప్తున్నాడు. అంటే రావణాసురుడికి హితం చెప్పే వాళ్ళందరి యొక్క మాటలు జాగ్రత్తగా తీసుకుంటే దశావతార ప్రబోధము కూడా రామాయణంలో జరుగుతుంది. ఇది మనకి పెద్దలు చెప్పినటువంటి గొప్ప గొప్ప రహస్యాలు ఇవన్నీ. తస్య సా నరసింహస్య, ఎవడో తెలుసునా, నరసింహుడు. నరసింహుడు దీనికి తెలుసు కదా, నీకంటే గొప్ప రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడిన వాడు నువ్వెంత, నీ బతుకెంత అని చెప్పడం కోసం
వాడికి ఆ భయాన్ని కలిగించడం కోసం తస్య సా నరసింహస్య కృతేతు నరసింహస్యాత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాయక. బ్రహ్మాండ పురాణం చెప్పింది, కృతయుగంలో ప్రధాన దైవం నరసింహుడు, త్రేతాయుగంలో రాముడు, దాపర యుగంలో కృష్ణుడు, ఆయనే వెంకటమూర్తిగా వెంకటనాథుడిగా శ్రీనివాసుడిగా మన తిరుమల కొండ మీద ఉన్నాడు అని బ్రహ్మాండ పురాణం చెప్పిన మాట ఒక్కొక్క యుగానికి ప్రధాన దైవం అన్నమాట. కృతయుగానికి ప్రధాన దైవం రావణాసుడికి ముందు జరిగింది కృతయుగం కాబట్టి జరిగిన సంఘటన చెప్పాలి కదా, గతంలో నీకంటే గొప్ప రాజు రాక్షసుడు అయిన హిరణ్యకశిపుణ్ణి ముక్క ముక్కలుగా చీల్చి అతని యొక్క పేగులతో మెడలో మాలిక ధరించి వీరతాండవం చేసిన వాడు హనుమ నరసింహుడు. ఆ నరసింహుడే ఈయన సింహోరస్కస్య భావిని, సింహవురస్కుడు. కేవలం నరసింహుడు అంటే మనుషులలో గొప్పవాడు అనుకుంటున్నామేమో, సింహోరస్క సింహము వంటి పరాక్రమమే కలిగినవాడు, సింహము వంటి గుండెల బలం కలిగినవాడు. అతని భార్య ఎలాగా ప్రాణేభ్యోపి ప్రియత, రాముడికి తన ప్రాణాల కంటే సీతమ్మంటే ఇష్టంరా. భార్య నిత్యమనువ్రత, రాముడంటే ఆవిడికి ప్రాణం. ఎంత నువ్వు ప్రలోభ పెట్టినా మీ వైపు ఆవిడ మొగ్గదు, అనవసర ప్రయత్నము అని చెప్పాడు. అనువ్రత అనే పదంలో ఉండే అర్థం, ఒకవేళ రాముడిని మనం వంచిస్తాం, సీతమ్మని తీసుకువెడతాం, నువ్వేదో అనుభవించాలనుకుంటున్నావు, సుఖానుభవించాలనుకుంటున్నావేమో, తత్పశ్చాత్ సుఖం అన్నాడు కదా, అది నీ వల్ల కాదు. ఎందువల్ల? అనువ్రత. రాముణ్ణి తప్ప దేనిని ఆలోచించనంత గొప్ప పాతివ్రత్య ధర్మానికి ప్రతీక సీతమ్మ తల్లి, అలాంటి సీతరా. కాబట్టి నువ్వేమాత్రం నసా దర్శయితుం శక్య, ఆవిడ ఏ విధంగానూ నువ్వు దర్శయితుం శక్య కానే కాదు. మైథిలి ఓజస్విన ప్రియ, మైథిల్యోజస్విన ప్రియ, రెండర్థం. మైథిలి సీతమ్మ తల్లి, సీతమ్మ ఓజస్విన ప్రియ, ఓజస్వి అయిన రామునికి చాలా గొప్ప ప్రియురాలు ఒక అర్థం. మైథిల్యోజస్విన ప్రియ, మైథిలి జనమంతా. పోనీ సీత రాముడి దగ్గరకు వచ్చిన తర్వాతనే రాముడి పక్కన ఉంటేనే గొప్పదేమో, రాముడి పక్కన లేకపోతే సీతమ్మ డమ్మి అనుకుంటావేమోరా. మైథిల్యోజస్విన ప్రియ అంటే రామునితో వివాహం కాకముందు కూడా మిథిలా జనమంతా అద్భుతంగా కీర్తించగలిగే గొప్ప శక్తిమంతురాలు అని చెప్పడం కోసం మైథిల్యోజస్విన ప్రియ అనే వాక్యాన్ని వాడాడు. దీప్తస్యేవ కుటాశస్య శిఖ సీత సుమధ్యమ, బాగా మండే నిప్పులలో ప్రధానమైన జ్వాల పైకి లేస్తే ఆ జ్వాల ఎలా ఉంటుందో అది సీత, రాణి సీత అని. సీత సుమధ్యమ, చాలా అందగత్తెగా సుమధ్యమ, చాలా అందమైనటువంటి దేహము కలిగిన ఆవిడ, సన్నని నడుము కలిగిన ఆవిడ. కిమధ్యేమం ఇవం వ్యర్థం, నడుము కలిగిన ఆవిడ అని చెప్పడంలో ఇంకో ఆంతర్యం కూడా ఉంటుంది. అందానికి చెప్పడం మనకి తిరుపావై వ్యాఖ్యానంలో పర్యవాచ్యామళ్ళి వారు చెప్తారు, పెద్దలు చెప్పారు. తను మధ్యమా అంటే వైరాగ్య సంపన్నురాలు అని అర్థం. వైరాగ్యము కలిగిన వారిని సన్న నడుపు కలిగిన వారుగా కీర్తిస్తారు, వైరాగ్య సంపన్నతలో గుర్తు. కానీ సీతమ్మ వైరాగ్య సంపన్నురాలు, రాముడితోటే సుఖం, రాముడితోటే దుఃఖం, రాముడితోటే జీవితం తప్ప వేరే సుఖాన్నో వేరే దుఃఖాన్నో వేరే ఆలోచన చేసేది కాదని చెప్పడం కోసం కూడా సుమధ్యమ అనే పదాన్ని ప్రయోగించాడు మారీచుడు, అతని వాక్య విశారదుడైన మారీచుడు. కిమధ్యేమం ఇమం వ్యర్థం, ఈ వ్యర్థమైనటువంటి ఈ ప్రయాసని మానుకో. దుష్టశ్చేత్వం రణేతేన తదంతం తవ జీవితం, ఒకసారి రాముడి కంటబడ్డావా చచ్చావు అని గుర్తించు. చివరి మాట, రాముడు నిన్ను చూచాడా, రాముడి కంట నీవు పడ్డావా, చచ్చినట్టే లెక్క. జీవితంచ సుఖం చేయవ, జీవితం కావచ్చు, నీ సుఖం కావచ్చు, రాజ్యం కావచ్చు, సుదుర్లభమైనటువంటి నీ రాజ్యాన్ని ఎంత కష్టపడి సంపాదించుకున్నావు, ఎంతమందిని కొట్టావు, ఎంతమందిని బతికిలాడుకున్నావు, ఎంతమందిని వాడు నిన్ను కొడుతూ ఉంటే ఎంతమంది వచ్చి అడ్డుకున్నారు. ఉత్తరాఖండ్లో రాముడు రావణాసు యొక్క ప్రతాపం అంతా చూడొచ్చండి. ఇప్పుడు మహా గొప్పవాడేం కాడు రావణాసు, ఎన్ని చోట్ల ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో నాకు ఉత్తరాఖండ్లో వాల్మీకి చెప్పినా వాల్మీకి కృతం కాకపోయినా ఉత్తరాఖండ్లో వీడి చరిత్ర అంతా తెలుస్తుంది. యముడి దగ్గరికి వెళ్ళి యముడిని నన్ను నువ్వు నాకు దాసుడుగా ఉండాల్సిందే, ఉండకపోతే నేను ఇంట్లో యుద్ధం చేస్తానంటే ఒక్క దెబ్బ మొట్టికాయ వేసి కూర్చోబెడితే కిక్కులు మనకన్నా రావణాసు కూర్చున్నాడు.
అప్పుడు పరమశివుడు వచ్చి బ్రహ్మదేవుడు వచ్చి నా మనవడరా నేను వరం ఇచ్చానరా విడిచిపెట్టేరా వాడు చెప్పినట్టు వినరా అంటే నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటా వీడు వీడంతా వీడు బతుకెంత అన్నవాడు యముడు అక్కడ మళ్ళీ అలాగే శ్వేతద్వీపంలో అలాగే వాళ్ళ దగ్గర అలాగే కార్తవీర్య అందరి దగ్గర భంగపడిన గొప్ప పరాక్రమం కలిగిన వాడు రావణాసు కదా అలాంటి వాడు తదన్ ఈ జీవితం ఇంత కష్టపడి సంపాదించుకున్నావు అంటే బ్రహ్మదేవుని యొక్క వరప్రసాదంతో వాడో వీడో దయాదాక్షిణ్యాలు విడిచిపెడితే నేనే మూడు లోకాలు జయించానని గర్రవీగేటువంటి వాడివి నీవు దీక్షసి చిరంభోక్తం ఇంత కష్టపడి సంపాదించుకున్నటువంటి రాజ్యాన్ని సుఖంగా అనుభవించక ఎందుకు వచ్చిన పనిరా రామ విప్రియం కృత్వా మా కృతాహ రాముడికి అపకారం చెయ్యాలని పిచ్చి ఆలోచన మానుకో సర్వై సచివై సార్ధం విభీషణ పురోగమై మంత్రయిత్వాతు ధర్మిష్ఠై కృత్వా నిశ్చయమాత్మన నేను చెప్పాను నా మాట నేను చెప్పేశా మళ్ళీ వెళ్ళు లంకకి వెళ్ళు విభీషణుడు ఉన్నాడు మంచివాడు గొప్పవాడు వీడికి అందరికీ తెలుసు అతను ఎంత ధర్మాత్ముడు విభీషణ పురోగములుగా ఉండే మంత్రులంతకు నీ నీ ప్రహస్తుడు నీ గృహస్థుడు వీడితో మాట్లాడుతాడు విభీషణుడికి అనుకూలంగా ఉండే మంత్రులు చాలామంది ఉన్నారు అలా వాళ్ళందరితో మాట్లాడు మంత్రయిత్వ ధర్మిష్ఠై ధర్మం తెలిసిన వాళ్ళందరూ విభీషణుడు చుట్టూ ఉంటారే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకో ఇది చేయొచ్చా చేయకూడదా చేస్తే ఏమన్నా అవుతుందా చేస్తే ఎలా చేయాలి ఎలా చేస్తే రాముడు సంహరితో అలా అడుగు తప్పేం లేదు కానీ ఈ పని వాడితో మాట్లాడు వాడితో నిశ్చయాన్ని కలిగించుకుని ఆ తర్వాత ఏదైనా చెద్దుగానరా దోషానాంచ గుణానాంచ మళ్ళీ ఒక మాట చెప్తున్నా విను దోషములు గుణములు బేరీజు వేసుకో దోషములు ఎక్కువ ఉంటే వదిలే గుణములు ఎక్కువ ఉంటే చెయ్యి సంప్రదార్య బలాబలం రాముడి బలం చూచవు నీ బలం చూచుకో నీదంతా వరప్రసాదార్థమైన బలం వాడో వీడో బిచ్చమేస్తే వచ్చిన బలం నీది రాముడు సహజమైన బలపరాక్రమం కలిగిన వాడు నీ బలాన్ని రాముడి బలాన్ని తూచుకో నీకు అర్థమవుతుంది అంతేనా ఆత్మనశ్చ బలం జ్ఞాత్వ నీ బలం ఎలాంటిదో దొంగతనంగా నా దగ్గరికి వచ్చి దొంగతనంగా ఎత్తుకొద్దాం అన్నప్పుడే అర్థమైపోయింది కదా ఆత్మనశ్చ నీ యొక్క బుద్ధిది కదా కాబట్టి రాఘవస్యత తత్వత నీ బుద్ధి తెలుసుకో తాత్వికంగా రాముడు ఎంతవాడో తెలుసుకోయ్యా హితాహితం హితమేది అహితమేది వినిశ్చిత్య నిశ్చయించుకో క్షమంత్వం కర్తుమర్హసి ఇప్పటికైనా ఓర్చుకో సహనం వహించు ఇంటికి వెళ్ళిపో అహంతు మన్యే తవన క్షమం రణే సమాగమం కోసల రాజసూను ఇదం హి భూయ శృణు వాక్యముత్తమం క్షమంచ యుక్తంచ నిశాచరేశ్వర నేను చెప్తున్నాను కదా రాముడితో యుద్ధానికి దిగితే నువ్వు సర్వనాశనం కాక తప్పదు ఇదం హి భూయ మళ్ళీ చెప్తున్నా వాక్యం ఉత్తమం క్షమం యుక్తం ఉత్తమమైన మాటలు చెప్తున్నా నీకు తగిన మాటలు చెప్తున్నా అంతేనా క్షమం ఈ సందర్భానికి తగిన మాటలు చెప్తున్నా నీకు తగిన మాటలు చెప్తున్నానయ్యా వినదా రాక్షస అని మారీచుడు 37వ సర్గలో ముగించాడు. ఇత్యార్షే వాల్మీకీయేసి రామాయణాది కావ్యారణ్యకాండే 37వ సర్గ. ఏమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు ప్రవ్యాహ్రద విశ్రద్ధం బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన కాలే ప్రతిపత్తిన్య ప్రతిబీసస్య శాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతనిర్భయా కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవ శ్రీరంగ రంగనాథోదయతు శ్రీరంగశ్రీశ్చవర్ధతా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.